ఓకే. యా, సో గూగుల్ మ్యాప్స్ మనందరికీ తెలుసు. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఒక రకంగా గూగుల్ మ్యాప్స్కి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు, కానీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ మన వికీపీడియాలోనే అందరూ కలిసికట్టుగా తయారు చేసే మ్యాప్. సో దీన్ని అసలు ఎక్కడ వాడతారు, ఎవరు కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఎలా కంట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుంటాం. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో రోడ్లు, రెస్టారెంట్లు, రైల్వే స్టేషన్లు, ఇలా చాలా అంశాల గురించి మనం మ్యాప్ చేయొచ్చు, డేటాను నిర్వహించవచ్చు. సో ఈ డేటా మొత్తం అందరూ కలిసికట్టుగా తయారు చేస్తుంది కాబట్టి దీని లైసెన్స్ కూడా వికీపీడియాలోనే ఓపెన్ గా ఉంటుంది. సో ఎవరికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెచ్చుకొని దాని మీద అనాలిసిస్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, వాడుకోవచ్చు. సో అందులో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను ప్రెజెంటేషన్లో. సో గూగుల్ మ్యాప్స్ ఉండగా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఎందుకు? సో ఒక 6 అంశాలు నేను ఇక్కడ పొందుపరిచాను. సో ఫస్ట్ది ఎవరైనా పాల్గొనదగినది. సో ఎలా అయితే వికీపీడియాలో ఎవరైనా సరే రాయొచ్చు, ఎవరైనా సరే తప్పులు సరిదిద్దొచ్చు, ఇవన్నీ చేయొచ్చో, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో కూడా ఎవరైనా సరే ఖాతా సృష్టించుకొని మార్పులు, తప్పులు చేయడం అవన్నీ చేయొచ్చు. ఆఫ్లైన్ వినియోగం. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ని మనం మన డివైస్లోనే డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా సరే మార్మల్ ప్రాంతాల్లో వాడచ్చు. సో మన లొకేషన్ తెలియడం కోసం ఇంటర్నెట్ అవసరం లేదు. సో మనం జీపీఎస్ లొకేషన్ ఆన్ చేస్తాం కదా, సో అది ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేస్తుంది. సో మార్మల్ ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరు జిల్లాలో, అక్కడ మొబైల్ సిగ్నల్ చాలా అరుదుగా దొరుకుతుంది. మండల కేంద్రాల్లో అక్కడ సిగ్నల్ టవర్స్ ఉంటాయి, కానీ చాలా ప్రదేశాల్లో ఇంకా సిగ్నల్ లేదు. సో అక్కడ మేము వాడినప్పుడు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వాడే చేస్తాం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే. సో మూడవది వచ్చేసి స్వేచ్ఛ సాఫ్ట్వేర్. సో మీలో కొంతమంది తెలిసే ఉంటుంది, ఓపెన్ సోర్స్ అంటారు, ఫ్రీ సాఫ్ట్వేర్ అంటారు. సో ఆ సాఫ్ట్వేర్ కూడా వికీపీడియాలో ఎలాగైతే అందరూ రాస్తున్నారో, సాఫ్ట్వేర్ని కూడా అందరూ కలిసికట్టుగా రాస్తారు. కోడ్ అందరూ ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రివ్యూ చేయొచ్చు, తప్పుల్ని బగ్స్ని ఫిక్స్ చేయొచ్చు. సో ఎలాగైతే మీడియా వికి మీద వికీపీడియా రన్ అవుతుందో, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ సాఫ్ట్వేర్ కూడా ఓపెన్ సోర్స్, అదొక స్వేచ్ఛ సాఫ్ట్వేర్. నాలుగోది వచ్చేసి పరిశోధన. సో డేటా ఎప్పుడైతే మనకి ఇంత ఎక్కువ డేటా ఓపెన్గా ఉందో, సో అందులో ఉపయోగాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్లు గ్రామాలే తీసుకుంటే, ఇంకా ఎన్ని ఊర్లకి రోడ్డు సదుపాయం లేదు అని తెలుసుకోవాలనుకుంటే నేను ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లోకి వెళ్ళి డేటా డౌన్లోడ్ చేసుకొని నేను నచ్చిన అనాలిసిస్ చేసుకోవచ్చు. చాలా రకరకాల రీసెర్చ్ జరుగుతుంది ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ డేటా మీద. ఇది గూగుల్ మ్యాప్స్లో సాధ్యపడదు, ఎందుకంటే గూగుల్ ఉచితంగా డేటా ఇవ్వదు ఎవరికి, ఓన్లీ డబ్బులు పే చేయగల కంపెనీస్కి యాక్సెస్ ఇస్తుంది. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అలా కాదు. సో అది ఓపెన్ కాబట్టి మనం పరిశోధన నచ్చినట్టు చేయొచ్చు. ఈ డేటా మీ చేతిలో, ఇది ఐదవది. సో గూగుల్ మ్యాప్స్ కి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఎందుకు బెటర్ అని, ఇది ఒక ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ వాడినప్పుడు మన మీద ట్రాకింగ్ జరుగుతుంది అనే ఒక వాదన ఉంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే గూగుల్ మనల్ని ట్రాక్ చేసి మీరు వెళ్ళిన ప్రదేశం బాగుందా లేదా, లేకపోతే మన హిస్టరీ మొత్తం, మనం ఎక్కడెక్కడ ప్రయాణించామో ఇవన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. వీటి మీద మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఇవన్నీ ఉండవు, ఎందుకంటే ఇది ఒక కంపెనీ చేతిలో లేదు, ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ కాబట్టి ఏ కంపెనీ కూడా మీ డేటాని తీసుకొని అలా అలా వాడుకోలేదు. సో మీ డేటా మీ చేతిలోనే ఉంటుంది. సో ప్రకటనలు ఎలాగైనా ఉండవు. గూగుల్ మ్యాప్స్లో ఈ మధ్య చాలా ఎక్కువ ప్రకటనలు వస్తున్నాయి, ఒక షాప్లో షాపింగ్ చేయాలని చెప్పి యాడ్ రావడం మ్యాప్లో. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో అలాంటివి ఉండవు. ఇది ఒక రీజన్. ఇకపోతే ఓకే, సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఇప్పుడు ఎలాంటి డేటాని చేర్చవచ్చు? సో బయట ప్రపంచంలోకి వెళ్తే మనకి రకరకాలు ఉంటాయి. మనం ఇప్పుడు బయటకు వెళ్తే, కొట్టుకు వెళ్తే వీధి బళ్ళు ఉంటాయి. సో ఎలాంటి వాటిని మ్యాప్ చేయొచ్చు, ఎలాంటి వాటిని చేయకూడదు? సో మొదట వచ్చేసి నిజ జీవితంలో ధృవీకరించదగినది. సో మనం మ్యాప్లో ఏం పెట్టినా సరే అది నిజ జీవితంలో ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్రిడ్జి, ఒక వంతెన ఉంది అని పెట్టానంటే ఇక్కడ నిజంగా వంతెన ఉండాలి. వంతెన లేదు, ఒక 10 ఏళ్ళ తర్వాత కడతారు, ప్లాన్ గీశారు అంటే అది కుదరదు. సో ఎప్పుడైతే నిజ జీవితంలో అక్కడ ఉందో దాన్నే మనం మ్యాప్ చేయగలం. ఇక్కడ బిల్డింగ్ ఫ్యూచర్లో కడతారు అంటే ఇప్పుడు లేదు కదా, సో ఇప్పుడు మనం మ్యాప్ చేయకూడదు, కట్టాక మనం మ్యాప్ చేయొచ్చు. సో నిజ జీవితంలో ఏదైతే ఉందో అదే మ్యాప్ చేస్తాము. కొంతవరకు శాశ్వతంగా ఉండేది. సో ఇప్పుడు కొంతవరకు శాశ్వతంగా ఉండేది దాని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక దుకాణం ఉంది. సో ఆ బిల్డింగ్లో ఉంది కాబట్టి దుకాణం శాశ్వతంగానే ఉంటుంది.
కానీ దుకాణం బయట బండి మీద పళ్ళు అమ్మచ్చు లేకపోతే కూరగాయలు అమ్మచ్చు. సో ఆ బళ్ళు ఎప్పుడు కదులుతూ ఉంటాయి. సో వాటిని మనం మ్యాప్ చేయలేము. సో ఈరోజు ఒక దగ్గర ఉండొచ్చు, రేపు ఇంకో దగ్గర ఉండొచ్చు. సో కొంతవరకు శాశ్వతంగా ఉండే వాటినే మనం మ్యాప్ చేయగలం. సో ఇంకోటి వచ్చేసి కాపీ హక్కులు లేనిది. సో వికీపీడియా ఎలాగైతే డేటా మొత్తం కాపీరైట్ లేకుండా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందో, సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ని కూడా అలానే ఉంచాలని వాళ్ళ ప్రయత్నం. సో దీనికి బెటర్ ఎగ్జాంపుల్ వికీమీడియా కామన్స్. మనం ఫోటోలు ఎక్కించేటప్పుడు దాని మీద ఎలాంటి కాపీ హక్కులు ఉండకూడదు, ఎందుకంటే అది రూల్స్ వైలేట్ చేస్తుంది. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో పెట్టే డేటా కూడా కాపీ హక్కులు లేనిదే మనం పెట్టాలి. సో గూగుల్ మ్యాప్స్లో చూసి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో జోడిస్తా లేకపోతే అక్కడ చూసి ఇక్కడ మ్యాప్ చేస్తా అంటే అవ్వదు, ఎందుకంటే అది గూగుల్ కాపీరైట్లో ఉంది కాబట్టి. సో కాపీ హక్కులు లేనిది ఏదైనా సరే మనం ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో యాడ్ చేయొచ్చు. ఇది ఈ స్లైడ్. సో ఇక్కడ వరకు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరైనా ప్రశ్నలు అంటే ఆ చేయతే బటన్ నొక్కండి. ఇక్కడ వరకు మీకు అర్థమైతే తర్వాత కొనసాగిస్తాను. అర్థమైందండి. ఓకే థ్యాంక్స్. ఇప్పుడు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ షాపులు అంటున్నారు, బళ్ళు అంటున్నారు, బిల్డింగ్లు అంటున్నారు, ఇవన్నీ ఎలా ఇప్పుడు అసలు ఎలా పెట్టాలి, కన్ఫ్యూజన్ వస్తుంది. సో మెయిన్గా ప్రాథమికంగా మూడు రకాల డేటా ఉంటుంది. ఒకటి బిందువు అంటే పాయింట్ అనొచ్చు, ఒక చుక్క అలా. గీత అంటే ఒక లైన్. ప్రదేశం అంటే ఒక ఏరియా, ఒక ప్రదేశం లాంటిది. సో ఇప్పుడు బిందువు అంటే ఏం పెట్టచ్చు బిందువుతో? ఇప్పుడు ఒక దగ్గర ఒక పోస్ట్ బాక్స్ ఉంది, లేకపోతే ఇక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, లేకపోతే ఒక దగ్గర స్తంభం ఉంది, కరెంటు పోల్, ఇలాంటివన్నీ బిందువుతో పెట్టాలి. అది ఒక పాయింట్గా పెడతాము. సెకండ్ తర్వాత వచ్చేసి గీత. సో ఇప్పుడు ఒక ఒక రోడ్డు ఉంది, ఒక రహదారి ఉంది, లేకపోతే ఒక కాలువ ఉంది. సో ఇలాంటివన్నీ గీతతో మనం పెట్టాలి. అవి పాయింట్ కావదు, బిందువుతో పెట్టలేము. సో ఒక గీతలా గీస్తాము. మూడోది వచ్చేసి ప్రదేశం. ఇప్పుడు ఒక పార్క్ ఉంది. సో పార్క్ అనేది ఒక ఏరియా మొత్తం, ఒక ప్రదేశం మొత్తం ఉంటుంది కాబట్టి ఒక రెక్టాంగిల్ లేకపోతే గీసి చుట్టూ ఒక బిల్డింగ్ చుట్టూ గీసి లేకపోతే ఒక సరస్సు గీసి ఇలా ప్రదేశంతో పెడతాం. సో ఇవన్నీ మనం ఎడిట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒక డేటాని మనం యాడ్ చేస్తాం. ఒక బిందువు, ఒక విలేజ్ ఉంది, ఒక గ్రామం ఉంది. సో గ్రామం అని ఒకటి పెట్టా. సో ఇప్పుడు పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన డేటా మొత్తం మనం ఎలా చేర్చాలి? ఇప్పుడు దాని పేరేంటి, అందులో ఎంతమంది జనాలు నివసిస్తున్నారు, సో దాని వికీపీడియా లింక్, ఇవన్నీ ఎలా జోడించాలో ఇది ఒక ఉదాహరణ. సో ఇక్కడ చూస్తే ఇది అడ్డతీగల గ్రామం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పాపులేషన్ అని ఉంది, 6002 పాపులేషన్. ఆ పాపులేషన్ ఎప్పుడుది? 2011 సెన్సస్. సో వికీపీడియా లింక్ ఏంటి, ఈ ఈ గ్రామంకి వికీపీడియా పేజ్ ఎక్కడ ఉంది? సో ఇలా మనం లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ ఆ ఫీల్డ్స్లో మనం ఎంటర్ చేస్తే ఇక్కడ కుడివైపు మనకి ట్యాగ్స్ అని వచ్చాయి, ఇవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఇది సేమ్ వికీ డేటా, ఎవరికైనా అవగాహన ఉంటే వికీ డేటాలో ఎలాగైనా సేమ్ మనం పేరు ఊరు ఇలా రాస్తాము. సో అలా మనం డేటాని చేర్చవచ్చు. సో ఇది కూడా ఎడిటింగ్ చేసినప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుద్ది. సో జస్ట్ ఇలా డేటా అనేది ఎలా మనం చూపిస్తాం, ఒక పాయింట్కి చెందిన డేటా, ఒక ఊరికి చెందిన డేటా అనేది, ఈ కీస్ వాల్యూస్ అని చెప్పి ఉంటాయి ఫీల్డ్స్. సో ఇది మనం ఎడిటింగ్ చేసినప్పుడు చూద్దాం. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు బిందువు కదా, తర్వాత వచ్చేసి ఒక దారి, ఒక దారిని ఎలా మనం మ్యాప్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఒక రోడ్డు ఉంది ఎరుపు రంగులో, రెడ్ కలర్లో. సో దాని పేరు, దాని తెలుగు పేరు, ఆ రోడ్ నెంబర్ ఎంత, అది వన్ వేనా కాదా, దాని వేగ పరిమితి తెలిస్తే రాస్తాం, లేకపోతే అందులో ఎన్ని లేన్లు ఉన్నాయి, ఉపరితలం, దాని సర్ఫేస్ ఏంటి, ఆస్ఫాల్ట్ అంటే తార్ రోడ్డు అని చెప్పి. సో ఇలా ఒక దారిని మనం గీతలా గీసి మనం పెట్టచ్చు. తర్వాత వచ్చేసి ఒక ప్రాంతం, ఒక ప్రాంతాన్ని ఎలా పెట్టాలి. ఇప్పుడు హుసేన్ సాగర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఉదాహరణ. సో ఇప్పుడు ఈ ప్రాంతం చుట్టూ గీస్తే దానికి సంబంధించిన డేటా మొత్తం ఇలా మనం రాయొచ్చు. పేరేంటి, టూరిజం అట్రాక్షన్ అని చెప్పి, అది వాటర్ అని చెప్పి, దాని వికీపీడియా ఆర్టికల్, వికీ డేటా ఐటమ్. సో ఇలా మనం పొందుపరచు విషయాలు. ఇంకోటి వచ్చేసి సరిహద్దులు. సో ఇప్పుడు మన జిల్లా సరిహద్దులు, మండల సరిహద్దులు, ఇవన్నీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఆల్రెడీ ఉన్నాయి. సో సరిహద్దులు ఇలా గీతల బౌండరీ గీసి దానికి లెవెల్ అని ఒకటి ఉంటుంది. సో లెవెల్ 6 అంటే మనం మండలం అనుకుంటాము. సో లెవెల్ 7-8 అంటే గ్రామాలు ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా చూద్దాం. సో మండల సరిహద్దులు ఇలా మనం మ్యాప్ చేయొచ్చు, పరిపాలనా సరిహద్దు అనే ఫీచర్తో.
ఓకే. సో ఇప్పుడు ఎలా మ్యాప్ చేస్తామో అంతా చెప్తా. ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఎలా ఉంది, డేటా సంగతి ఏంటి, ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో స్థితి ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నివాస ప్రాంతాలు అంటే గ్రామాలు ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లో 35,000 వరకు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఉన్నాయి. దాని అసలు సంఖ్య 47,000 ఎంతో ఉండాలి, అంతవరకు మనం ఇంకా చేరుకోలేదు. ప్రస్తుతానికి 35,000 ఉన్నాయి, తెలంగాణలో 15,000 వరకు ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి వికీ డేటాతో జోడించిన ప్రాంతాలు. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో మనం పెట్టే ప్రతి ఊరికి మనం దాన్ని వికీ డేటా పేజీతో లింక్ చేస్తాం. సో దానివల్ల మనకి ఆ గ్రామం వికీపీడియా పేజీలు, వికీమీడియా కామన్స్లో ఆ కేటగిరీలు ఇవన్నీ ఆటోమేటిక్గా మనం తెచ్చుకోవచ్చు, వాటి సెన్సస్ వివరాలు ఇవన్నీ. సో వికీ డేటాతో జోడించడం జరుగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. 13,000 గ్రామాల వరకు మనం చేయగలిగాము ప్రస్తుతానికి. తెలంగాణలో ఇంకా మొదలు పెట్టలేదు, 688 మండల కేంద్రాల వరకు చేసినట్టు ఉన్నారు. సో అది వికీ డేటాతో జోడించిన పరిస్థితి. సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయంటే జిల్లాలు మండలాలు సరిహద్దులు పూర్తయ్యాయి. విశాఖ నగరంలో వార్డులు కూడా పూర్తయ్యాయి. సో వార్డు సరిహద్దులు కూడా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో నుంచి మనం తెచ్చుకోవచ్చు. సో తెలంగాణలో సేమ్ అలానే జిల్లాలు మండలాలు హైదరాబాద్లో వార్డులు పూర్తయ్యాయి. ప్రజా రవాణా మార్గాలు, సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి, ఇలాంటి వివరణలు కూడా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో మనం పెట్టచ్చు. సో విశాఖ విజయవాడలో కొన్ని సిటీ బస్సులు మార్గాలు కొన్ని పెట్టాము. హైదరాబాద్లో కూడా సేమ్ అలానే హైదరాబాద్ మెట్రో మొత్తం ఉంది. సో ఈ ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి ఎలా వెళ్ళాలని అయితే ఏ మెట్రో రూట్లో వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కాలి, సో ఇలాంటివి కూడా వస్తాయి ఉన్నంత వరకు. దాని తర్వాత రహదారులు నదులు. సో రహదారులు చదువురి ప్రశ్న ఉన్నాయి, చదువురికి ఏదో ప్రశ్న ఉంది తీసుకుంటారా? పనిగారు, ఈ మనకి డేటా ఎక్కడ దొరుకుద్ది అండి? ఇప్పుడు విశాఖపట్నంలో ఒక వార్డు కూడా గుర్తించామని అంటున్నారు కదా, ఆ వార్డు దానికి సంబంధించిన డేటా మనకి ఎక్కడ దొరుకుద్ది ఇందులో తయారు చేయడానికి? ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారా, లేకపోతే వార్డు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వార్డుని తెలుసుకున్నానండి. తెలుసుకోవాలంటే నాకు ఆ వార్డుకి సంబంధించిన కొన్ని బిందువులు ఉన్న ఆ బౌండరీకి సంబంధించిన ఒక 10-15 బిందువులు తెలిస్తే తప్ప నేను గీయలేను కదా. సోర్స్ ఇన్ఫర్మేషన్, ఆ బిందువులు నాకు సోర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది నా ప్రశ్న. సో మేమైతే స్వచ్ఛ భారత్ మిషన్ లో వార్డు సరిహద్దులను తీసుకొని దాని బేసిడ్ గా మేము చేస్తాము. స్వచ్ఛ భారత్ లో ఉంటాయి, జీవీఎంసీ వెబ్సైట్ లో ఉంటాయి. సో రకరకాలుగా సోర్స్ తీసుకొని మనం ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో దాన్ని పెట్టి ఇక్కడ ఓకే ఇక్కడ వరకు ఈ వార్డు ఉందని చెప్పి మనం గీయచ్చు. అంటే ఇప్పుడు ఆ స్వచ్ఛ భారత్ లో మనకు దొరికే సమాచారం మనకి అక్షాంశ రేఖాంశాలు ఉండవు కదండి? ఉంటాయండి, వాటిని కూడా మనం తీసుకొని చేయొచ్చు. వాటిని ఎక్కడ వరకు సరిహద్దు అవన్నీ కూడా దొరుకుతాయి. అంటే సరిహద్దు వాళ్ళు గుర్తించేది ఎలా గుర్తిస్తారండి ఇప్పుడు? అంటే మనకి అక్షాంశ రేఖాంశాలను ఇస్తారా, ఆ షేప్ ఫైల్ లాంటిది ఏమైనా ఇస్తారా? సో గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్న ఫార్మాట్ నుంచి మనం షేప్ ఫైల్ అయినా జనరేట్ చేయొచ్చు, రకరకాల విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు, దాన్ని మార్పులు చేయొచ్చు. కానీ వాటి కోఆర్డినేట్స్ అన్నీ ఉంటాయి, ఎక్కడెక్కడ బౌండరీ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఇవన్నీ దొరుకుతాయి. ఇంకొక ఎక్స్ప్లెనేషన్, యాక్చువల్గా ఒక్కొక్కసారి మనకి నిజమైన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ దొరకపోవచ్చు, కానీ ఆ షేప్ ఫైల్స్ బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మ దొరికినప్పుడు ఆ బొమ్మలో మనం గుర్తించగలిగిన బిందువులు కనుక ఉంటే, ఏదైనా జంక్షన్స్ రోడ్స్, వాటిని మనము ఉపగ్రహ పటంతో మనము రెండింటిని ఒకదాని మీద ఒకటి పడేటట్టు చేసి మనము బౌండరీ మనం గీయచ్చు అనమాట, ట్రేస్ చేయటం అంటారు. ఆ విధంగా కూడా చేయొచ్చు ఒకవేళ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకు దొరకపోతే. అవును, సో 2-3 సోర్సుల నుంచి తీసుకొని మనం వెరిఫై చేసి కూడా మనం గీయచ్చు. సో స్వచ్ఛ భారత్ లో అంత కరెక్ట్ గా లేకపోతే వేరే వెబ్సైట్ లో, జీవీఎంసీ వెబ్సైట్ లో ఇలా చేస్తున్నాము కొన్ని వరకు. ఓకేనా అండి? అంటే సరే అండి, ఓకే కానివ్వండి. మీకు తర్వాత చూపించినప్పుడు ఇంకా బెటర్ గా అర్థమవుతుందేమో డేటా ఎలా వస్తుంది. ఓకే, సో రహదారులు నదులు. సో రహదారులు దాదాపు మెయిన్ రహదారులన్నీ అయిపోయాయి, కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. సో
గూగుల్ లాగా మనం ఉపగ్రహ ఇమేజెస్ నుంచి మనం ఏఐ వాడి గెస్ చేయడం కూడా ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ రోడ్డు ఉందా లేదా అని చెప్పి మెషిన్ మనకు చెప్తే మనం ఎస్ అని పెడితే రోడ్డు వస్తుంది అలా. సో 80% వరకు 80% వరకు ఉన్నాయి, కానీ మార్మూల్ ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. సో ఇవన్నీ మళ్ళీ మెయిన్ రహదారులే, ఇంకా ఊర్ల మధ్యలో ఉండే రోడ్లు, ఊర్ల లోపల ఉన్న రోడ్లు ఇవన్నీ అంతగా ఉండకపోవచ్చు. సో నదులు కూడా ప్రాథమికంగా అన్ని పెద్ద పెద్ద నదులు అన్నీ ఉంటాయి, వాటిలో ఉపనదులు ఇవి కూడా ఉన్నాయి, కానీ వాటి పేర్లు ఉండకపోవచ్చు. సో పేర్లు మనం జోడించాల్సిన ఇంకా ఉంది. సో ఆసుపత్రులకు వస్తే ఆసుపత్రులు ఒక యాక్చువల్లీ ఒక కంపెనీ వాళ్ళు చేశారు. భారతదేశంలోని ఆసుపత్రులు అన్నింటినీ వాళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకొచ్చి ఓపెన్ డేటా పోర్టల్ నుంచి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లోకి జోడించారు. సో అందువల్ల మీరు ఏ గ్రామంకి వెళ్ళినా ఏ పట్టణంకి వెళ్ళినా ఆసుపత్రులు మీకు కనిపిస్తాయి. సో ఆసుపత్రుల డేటా మొత్తం ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఆల్రెడీ ఉంది. సో మిగతా వచ్చేసి దుకాణాలు, భవనాలు ఇవన్నీ కొన్ని కొన్ని నగరాల్లో మాత్రమే ఉంటాయి, పెద్ద పెద్ద నగరాల్లో. ఎందుకంటే లోకల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్తో కదా మనం పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ షాప్ ఉందని నేను వేరే వెబ్సైట్లో చూసి పెట్టలేను. సో అక్కడ షాప్ ఉందని నాకు నిజంగా తెలిస్తేనే పెట్టగలం. సో ఇలా ఇవి ఇన్ఫర్మేషన్ కొంచెం తక్కువగా ఉంది. సో మ్యాప్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగితే మేబీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు రావచ్చు. సో ఇది మన ప్రస్తుత పరిస్థితి. తర్వాత వచ్చేసి ఇది అర్జున్ రావు గారు సూచించారు, వికీపీడియా ఓఎస్ఎంతో పోల్చి చూస్తే మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుందని. సో వికీపీడియా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో సభ్యులతో ఎలా సంప్రదించవచ్చు. మన వికీపీడియాలో మనం చర్చా పేజీలో సభ్యుల చర్చా పేజీకి వెళ్ళి మనం సంప్రదిస్తాము. అలాగనే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఎవరైనా వాడకర్తో మనం సంప్రదించాలంటే వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి మెసేజ్ అనే బటన్ ఉంటుంది. సో వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళకి ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. సో ఇలా మనం మెసేజ్ చేయొచ్చు సభ్యులకి. ఇది కాకుండా చర్చా పేజీలు, ఇప్పుడు ఒక వికీపీడియా పేజీకి ప్రతి వికీపీడియా పేజీకి ఎలా అయితే చర్చా పేజీ ఉంటుందో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో కూడా చేంజ్ సెట్ డిస్కషన్స్ అని ఉంటాయి. అంటే చేంజ్ సెట్ అంటే ఇప్పుడు నేను 4 మార్పులు చేసి సేవ్ నొక్కితే ఒక చేంజ్ సెట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో నేను చేసిన మార్పులు పబ్లిక్గానే ఉంటాయి. సో ఆ మార్పుల గురించి మనం మాట్లాడుకోవచ్చు ఆ సభ్యులతో. రచ్చబండ కూడా ఉంటుంది మన ప్రతి వికీపీడియాలో, విలేజ్ పంపు. సో అలానే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో డిస్కోర్స్ ఫోరం అని ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నాయి. సో ఇక్కడ అందరితో చర్చించవచ్చు. ఇంకా గణాంకాలకు వస్తే స్టాటిస్టిక్స్కి వికీపీడియాకి వెబ్సైట్ ఉంది, అఫీషియల్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో వచ్చేసి రిజల్ట్ మ్యాప్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, అది వాలంటీర్గా రన్ చేస్తున్నారు, అది ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో అఫీషియల్గా కాదు. సో ఇక్కడికి పోతే మనకి ఎంతమంది ఎడిటింగ్ చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, ఇలా ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు దొరుకుతుంది స్టాటిస్టిక్స్లో. సో విధానాలు, వికీ పేజెస్ వికీపీడియాలో మనకి ఎలా అయితే ఉన్నాయో అలా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్కి ఒక వికీ ఉంది. సో మీడియా వికీ సాఫ్ట్వేర్ సేమ్, వికీ డాట్ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ డాట్ ఓఆర్జీకి వెళ్తే మనకు కావాల్సిన సహాయం దొరుకుతుంది, ఏది ఎలా మ్యాప్ చేయాలి ఇవి కూడా ఉంటాయి. అది ఇంగ్లీష్లో ప్రస్తుతం ఉంది, తెలుగులో అంతవరకు లేదు. సో తెలుగు ట్రాన్స్లేషన్ అనువాదం మనం చేయాలి ఇంకా. సో విశ్లేషణ ఉపకరణాలు, సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైనా డేటాని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనకు క్వారీ అనే సదుపాయం ఉంది వికీమీడియా క్లౌడ్లో. అలానే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్కి వచ్చేసి ఓవర్పాస్ టర్బో అని చెప్పి ఒక సైట్ ఉంది. సో ఇందులో మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేసుకొని మనకి ఎలాంటి డేటా కావాలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎడిటింగ్ చేయడానికి వికీపీడియాలో మన విజువల్ ఎడిటర్ ఉంటుంది, సోర్స్ ఎడిటర్ ఉంటుంది వికీపీడియా వెబ్సైట్లో. అలా కాకుండా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో అయితే మనకి రకరకాల ఆప్షన్లు ఉంటాయి. మన బ్రౌజర్లో చేయాలనుకుంటే ఒక ఎడిటర్ ఉంటుంది, డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసుకొని చేయాలంటే ఒక ఎడిటర్ ఉంటుంది, మొబైల్ ఫోన్ నుంచి చేసుకోవాలంటే రకరకాల ఎడిటర్లు ఉంటాయి. సో ఏ ఎడిటర్ వాడినా చివరికి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో వస్తుంది డేటా. సో మన సౌలభ్యం బట్టి మనం నచ్చిన ఎడిటర్తో మనం ఎడిట్ చేయొచ్చు. సో ఈ అవకాశం మనం ఆఫ్లైన్ సమావేశాలు. సో వికీ దేవికి పండుగ లాగా మనం వికీపీడియాలో జరుపుకుంటాం, సంవత్సరానికి ఒకసారి జరిగే వికీ మానియా కూడా ఉంది ఈవెంట్స్. సో అలానే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో మ్యాపింగ్ పార్టీలు అని చెప్పి జరుపుతారు. అంటే ఒక 10 మంది 20 మంది కలిసి ఒక ఆదివారం ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు కనిపించిన ఇన్ఫర్మేషన్ అంతా మ్యాప్ చేయడం, ఇలా మ్యాపింగ్ పార్టీలు జరుగుతాయి. SOTM అని, స్టేట్ ఆఫ్ ద మ్యాప్ అని, ఇప్పుడు మ్యాప్ స్టేట్ ఆఫ్ ద మ్యాప్ అనే పేరుతో వీళ్ళు సంవత్సరంకి ఒకసారి
ఏషియాలో ఒక దగ్గర, మొత్తం అంతా ఒక దగ్గర, యూరప్ లో ఒక దగ్గర ఇలా సమావేశాలు జరుపుతారు సంవత్సరం ఒకసారి. ఇంకా వార్తాపత్రికలు, వికీపీడియా సైన్ పోస్ట్ లాగా మంత్లీ న్యూస్ లెటర్ ఉంది కదా వికీపీడియాలో, సేమ్ వికీ అదే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో కూడా వారం వారానికి ఒక వీక్లీ వయస్సు అనే వెబ్సైట్ లో వారం వారం న్యూస్ వస్తుంది. ఆ వారం జరిగిన ప్రధాన ఈవెంట్స్ ఇవన్నీ న్యూస్ లెటర్ ద్వారా వస్తాయి వారం వారం. సో ఇది వివిధ భాషల్లో ఉంటుంది, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇలా రకరకాల భాషల్లో ఉంది. సో దీన్ని నిర్వహించే వారు ఎవరు? వికీమీడియా ఫౌండేషన్ మనకు తెలిసిందే. సో వికీమీడియా ఫౌండేషన్ లానే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ రిజిస్ట్రేషన్ అంతా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఫౌండేషన్ చూసుకుంటుంది అలాంటి పనులన్నీ, అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్ ఇవన్నీ. సో కానీ వికీమీడియా ఫౌండేషన్ అంత పెద్దది కాదు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఫౌండేషన్, చాలా చిన్నది. ఇప్పుడు వికీమీడియా ఫౌండేషన్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని రాశారు, కానీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఫౌండేషన్ అంత పెద్దది కాదు, 10-20 మంది ఎంప్లాయీలు మాత్రమే ఉంటారు. సో వికీపీడియాతో పోలిస్తే కొంచెం చిన్న ప్రాజెక్టే అవుతుంది ఓపెన్ స్ట్రీట్ మ్యాప్. ఓకే, సో ఇప్పటి వరకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఏమి లేకపోతే మనం తర్వాత స్లైడ్ చేయాలి. ప్రశ్నలు అంటే హ్యాండ్ రేజ్ చేయండి, ఎప్పుడైనా అడగాలి, అడగాల్సిన పని లేదు, మీరు హ్యాండ్ చూస్తే మీరు ఆపి చెప్పచ్చు. అంటనే కానీ కొద్దిసేపు. సో డేటాని పొందటం ఎలా? సో ఇప్పుడు ఇందాక చూసినట్టు ఓవర్ పాస్ అనే వెబ్సైట్ మనం చూసాము డేటాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్రోల్ పంపులు మొత్తం అన్ని కావాలి అంటే ఇక్కడ కింద లైన్ ఉంది చూసారా, ఎమ్యూనిటీ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూయల్ అనేకి ఇచ్చి ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రాసా. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్యూయల్ పంప్స్ అంటే పెట్రోల్ పంపులు అన్ని నాకు కావాలి అంటే ఇలా ఒక లైన్తో రాస్తే సరి, లైన్ రాసి సబ్మిట్ నొక్కితే నాకు ఇలా డేటా మొత్తం వస్తుంది. ఇక్కడ చూస్తే దాదాపు 1,111 పెట్రోల్ పంపులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఉన్నవే వస్తాయి, సో లేకపోతే ఎలాగో రావు. సో ఇలా మనకు నచ్చిన డేటాని ఇలా ఫిల్టర్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మన సిఎస్వి ఫైల్ అయిన అవ్వచ్చు, రకరకాల ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా డేటాని. ఇది ఓవర్ పాస్ అనే వెబ్సైట్. సో ఇప్పుడు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ని అసలు ఎవరు వాడుతున్నారు? మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వాడకపోవచ్చు, గూగుల్ మ్యాప్సే మాంద్రం చాలా వాడటం సులభంగా ఉంటుందని చెప్పి. కానీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ చాలా ప్రదేశాల్లో వాడుతున్నారు, అందులో అత్యంత ముఖ్యమైనది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. సో యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిలీఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కడైనా భూకంపం రావచ్చు, సునామీలు రావచ్చు, సో ఇలాంటి టైంలో మనకి మ్యాప్లు చాలా అవసరం అవుతాయి. కానీ గూగుల్ మ్యాప్స్ని వెంటనే అప్డేట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు భూకంపం వస్తే ప్రధాన రహదారులు ఎక్కడెక్కడో ఇరిగిపోవచ్చు, సో అక్కడికి అంబులెన్సులు పంపించడానికి వీలు కాకపోవచ్చు. సో ఇలాంటి అప్డేటెడ్ డేటా కోసం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్తే అవ్వదు. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో వెంటనే వాళ్ళు మ్యాప్ చేస్తారు, ఆ ఫోటోలు తీసుకొని ఉపగ్రహ ఇమేజ్లు వెంటనే డౌన్లోడ్ చేసుకొని వాటితో వాళ్ళు మ్యాపింగ్ చేసి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లు అప్డేట్ చేసి వాళ్ళు అంబులెన్సులు పంపించడం కానీ ఫైర్ ఇంజిన్లు అలా ఏదైనా సరే ఈ అప్డేటెడ్ మ్యాప్స్ కోసం ఓపెన్ స్ట్రీట్ మ్యాపే వాడతారు. యునైటెడ్ నేషన్స్లో ఒక పూర్తిగా టీమ్ కూడా ఉంది యుఎన్ మ్యాప్స్ అని. సో ఆ టీమ్ పని ఏంటంటే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఎక్కడెక్కడ అవసరమో వాళ్ళు మ్యాప్ చేస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తారు. సో వికీపీడియా మనందరికీ తెలిసిందే, వికీపీడియాలో ఉన్న మ్యాప్లు వికీ మ్యాప్స్ అని కనిపిస్తుంది. సో వికీ మ్యాప్స్ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ డేటానే వికీ మ్యాప్ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఊబర్ అనే సంస్థ, ఊబర్ మనకు తెలుసు క్యాబ్లు బుక్ చేసుకుంటాము. సో వీళ్ళు కూడా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వాడుతున్నారు. సో మనకి మొబైల్ ఫోన్లో యాప్లో గూగుల్ మ్యాప్స్ కనిపించవచ్చు, కానీ ఇప్పుడు రూట్ కావాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎలా? సో ఈ డేటా మొత్తం ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ మీద చేస్తారు, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ కొంచెం ఖర్చు అవుతుంది చాలా ఎక్కువ. సో వాళ్ళు ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తారు కాబట్టి కంపెనీలన్నీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్కి రావాలని చూస్తున్నాయి. సో స్నాప్చాట్ ఇప్పుడు యువత చాలా ఎక్కువ వాడుతున్నారు, స్నాప్చాట్ అనే యాప్, సోషల్ మీడియా. సో అందులో ఒక మ్యాప్ కనిపిస్తుంది అనమాట, మనం ఎక్కడెక్కడ ఫోటోలు తీయాలి ఇవన్నీ వస్తాయి. సో అది కూడా వాళ్ళు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వాడుతున్నారు. స్విగ్గీ, ఓలా ఈ కంపెనీలు కూడా ఊబర్లోనే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వాడుతున్నాయి. ఇంకో ప్రధాన ఎగ్జాంపుల్ ఏపీఎస్ఆర్టీసీ. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ అనే వెబ్సైట్ ఉంది. సో ఇప్పుడు మన దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మన బస్సు ఎక్కడ ఉంది, ఎంత టైం పడుతుంది రావడానికి, సో దాని లొకేషన్ ఇప్పుడు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లోనే చూపిస్తున్నారు. సో పక్కన స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ బస్సు సూర్యపేట దగ్గర ఉంది ప్రీవియస్ బోర్డింగ్ పాయింట్ అని, ఇక్కడ ఐకాన్ చూపిస్తుంది బొమ్మ బస్సు ఎక్కడ ఉంది అని చెప్పి. సో అలా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో కూడా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్నే వాడుతున్నారు.
అమెజాన్ సంస్థ కూడా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వాడుతుంది. ఇప్పుడు అమెజాన్ కి డెలివరీ చేయడానికి వాళ్ళకి రూట్లు కావాలి కదా, సో ఇవన్నీ కూడా అమెజాన్ చాలా ఎక్కువ వాడుతుంది. మైక్రోసాఫ్ట్ కూడా వాడుతుంది. సో మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థ, ఈ రెండు సంస్థలు ప్రధానంగా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ కి కంట్రిబ్యూట్ చేస్తాయి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ మ్యాప్స్ వచ్చేసి బింగ్ మ్యాప్స్ అని ఉంటుంది, బింగ్ మ్యాప్స్ మొత్తం ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ డేటా మీద ఉంటుంది. యాపిల్ మ్యాప్స్ కూడా పాక్షికంగా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ డేటా ఉంటుంది, వాళ్ళు రెండు మూడు సోర్సెస్ నుంచి డేటా తెచ్చుకుంటారు. సో యాపిల్ మ్యాప్స్, బింగ్ మ్యాప్స్ రెండు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఈ కంపెనీలు అన్నిటికి వాళ్ళకి వాళ్ళ సొంత టీమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్విగ్గీ ఆర్ ఓలా ఉంది, ఊబర్ ఉంది, సో వీళ్ళకి డెలివరీ డ్రైవర్స్ ఉంటారు, వీళ్ళకి నెట్వర్క్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు మ్యాప్ చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ డెలివరీస్ టైంకి అందాలంటే మ్యాప్ కరెక్ట్గా ఉండాలి. సో వాళ్ళ సొంత టీమ్స్ పెట్టి వాళ్ళు క్వాలిటీగా ఉందో లేదో చెక్ చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఇండియాలో అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా అవ్వచ్చు. సో ఎందుకు ఈ కంపెనీలన్నీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్కి సపోర్ట్ చేస్తాయి, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ని వాళ్ళు ఎంతగా వాడుతున్నారు కాబట్టి. సో కంపెనీలు బాగానే వాడుతున్నాయి. సరే ఇప్పుడు మనం ఎలా వాడుకోవాలి అంటే, మనకి మొబైల్ ఫోన్లో ఎక్కించుకునే యాప్లు ఉంటాయి. ఆర్గానిక్ మ్యాప్స్ అనే ఒక యాప్ ఉంది, ఓఎస్ఎం అండ్ అని ఉంది. సో ఇందులో మనం మొబైల్లో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళిన దారి కనుక్కోవాలనుకున్నా ఏమైనా మనం యాప్లో సింపుల్గా చేసుకోవచ్చు. కింద వచ్చేసి రెండు యాప్లు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్కి ఎడిట్ చేయడానికి పనికొస్తాయి. స్ట్రీట్ కంప్లీట్ అనేది ఒక ఆటలా ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రీట్ కంప్లీట్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు ఒక బెంచి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఉందనుకోండి, అది క్వశ్చన్ అడుతుంది. అంటే ఈ బెంచ్కి చారబడి కూర్చునే సదుపాయం ఉందా, లేకపోతే బెంచ్లో ఎంతమంది కూర్చోవచ్చు, ఇలాంటి క్వశ్చన్లన్నీ అడుగుతుంది. సో ఇది ఒక ఆటలా ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తూ వెళ్తే ఈ రోడ్డు తార్ రోడ్డా లేకపోతే మట్టి రోడ్డా, ఇలా ఇలాంటి ప్రశ్నలు అడిగి మీరు చెప్పే ఆన్సర్ బట్టి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో ఎడిటింగ్ చేస్తుంది. ఇది ఒక ఆటలా ఉంటుంది స్ట్రీట్ కంప్లీట్. ఎవ్రీ డోర్లో మనం మ్యాప్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ షాప్ ఉంది, ఇక్కడ బస్ స్టాప్ ఉంది, సో ఇలాంటి షాప్ పేరు ఇది, ఇలాంటివన్నీ మనం ఎవ్రీ డోర్లో చేయొచ్చు. సో ఇవన్నీ మొబైల్ యాప్స్. సో ప్రెజెంటేషన్ అయితే అయ్యింది, ఇప్పుడు ఎడిటింగ్ చూద్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది గూగుల్ నుంచి కూడా డేటా తీసుకుంటుందండి? లేదు లేదు, సో గూగుల్ డేటాని తీసుకోవడానికి అవ్వదు, గూగుల్ నియమాలు దానికి ఒప్పుకోవు. సో ఇదంతా ఓపెన్ సోర్స్, అంటే ఓపెన్ లైసెన్స్ నుంచి వచ్చిన డేటా మాత్రమే ఉంటుంది. ఇది బహుశా చదివిన దాన్ని బట్టి ఏరియల్ ఫోటోగ్రఫీ ద్వారా, సాటిలైట్ కనెక్షన్స్ ద్వారా వాటి నుంచి తీసుకుంటుందని అన్నారు. వాటి నుంచి తీసుకున్నది ఇమేజెస్ లాగా, అంటే పాయింట్లెస్ గా ఉంటుంది. అయితే మీలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కానీ, లేదా ఎవరన్నా దాని మీద అభిరుచి ఉండి చేసేవాళ్ళు కానీ, దాన్ని చేస్తేనే ఇవి తయారవుతున్నాయి. ఈ పాయింట్స్ పాయింట్స్ అయితే వాళ్ళ ద్వారా తయారవుతున్నాయి. డేటా మొత్తం సాటిలైట్ ఇమేజ్ లో చూసి ఇక్కడ ఇల్లు ఉంది లేకపోతే ఇక్కడ రోడ్డు ఉంది ఇవన్నీ మనం పెడితే కానీ డేటా తయారవుతుంది. ఆ వివరాలు పొందుపరిస్తేనే ఆ పర్టికులర్ కోఆర్డినేట్స్ లో ఆర్ పర్టికులర్ ఏరియా గానీ లైన్లు గీసి పాయింట్లు పెట్టి అవన్నీ చేసి చేస్తేనే అది డేటా కింద ఫామ్ అవుతుంది, అంతే కదా? అవునండి, కరెక్ట్. ఇది మన దేశంలోనే కాకుండా అసలు ప్రాజెక్ట్ ఎక్కడో స్టార్ట్ అయ్యింది అన్నారు. సో అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ జరుగుతుందా? అవునండి, లండన్ లో, ఇంగ్లాండ్ లో మొదలైంది యాక్చువల్లీ 2004లో అనుకుంటా, 2005లోను. సో అక్కడ మొదలయ్యి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. కశ్యప్ గారు క్వశ్చన్. అదేనండి, అంటే ఆ మధ్య ఇస్రో నావిక్ నావిగేషన్ ఇంటిగ్రేట్ చేస్తాను అప్లికేషన్ చేశారు, దాని మీద ఎవరైనా వర్క్ చేస్తుంటారా? మన అంటే కమ్యూనిటీ పరంగా ఎవరైనా వర్క్ చేస్తున్నారా? అంటే కమ్యూనిటీకి ఏమైనా ఇచ్చారా? నావిక్ శాటిలైట్ ఇచ్చినప్పుడు కోఆర్డినేట్స్ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక ఏపీఐ తీస్తా అని నిన్న చెప్పారు, తర్వాత నేను మళ్ళీ చెక్ చేస్తాను, మీకు ఏమైనా సమాచారం తెలిసేమనుకుంటున్నా? ఓపెన్ మురళి గారు మాట్లాడుతున్నారా? ఇస్రో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇస్రోకి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ కి లింక్ అయితే లేదు. మేబీ అర్జున్ రావు గారు చెప్పవచ్చేమో. మనం మామూలుగా వాడుతున్నది జిపిఎస్ రిసీవర్, మన మొబైల్ ఫోన్ లో ఉండే జిపిఎస్ రిసీవర్ ప్రధానంగా అమెరికా గవర్నమెంట్ రన్ చేసే జిపిఎస్ ఉపగ్రహాల మీద ఆధారపడింది అనమాట.
అలాగే యూరోప్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఉపగ్రహ వ్యవస్థ ఉంది. అయితే మన దేశం ఏం చేసిందంటే మనకు ఒక సపరేట్ ఉపగ్రహ వ్యవస్థ ఉంటే మనం కూడా జిపిఎస్ ఎలా పనిచేస్తుందో మన ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనం కూడా మన లోకే మన ఉపయోగాలకు వాడుకోవచ్చు అన్నది ఇస్రో చేసిన పని అన్నమాట. అయితే ఆ నావిక్కి సంబంధించిన సర్క్యూట్ మాడిఫికేషన్స్ అవసరం అవుతాయి అన్నమాట. ప్రస్తుతం ఫోన్లో వాడే చిప్స్ ఓన్లీ అమెరికన్ జిపిఎస్ కానీ లేకపోతే యూరోపియన్ కానీ సపోర్ట్ చేస్తాయి. సో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినవి వాళ్ళు మన దేశంలో అమ్ముడుపోయే సెల్ ఫోన్స్లో మన నావిక్ సపోర్ట్ చేసే చిప్పులు పెట్టాలని అనమాట. అది ఎంతవరకు వచ్చిందో నాకైతే పూర్తిగా తెలియదు, బట్ అది అనమాట ప్లాను. అప్పుడు ఫోన్ ఎక్కడ ఉన్నదో ఆ లొకేషన్ని మనం ఇతర దేశాల ఉపగ్రహ వ్యవస్థల మీద ఆధారపడకుండా మన ఉపగ్రహ వ్యవస్థల మీదనే ఆధారపడి మనం తెలుసుకుంటాం అనమాట. ఒకసారి ఆ పొజిషన్ తెలుసుకుంటే మనం ఏ మ్యాప్ అయినా వాడుకోవచ్చు. మనకి ఎక్కడ ఉన్నామో తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడానికి మనకు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ కానీ ఇతర మ్యాప్స్ కానీ ఉపయోగపడతాయి. సో నేరుగా ఇస్రో నుంచి మనకి ఏమి సంబంధం లేదు. ప్రస్తుతం ఇస్రో వాళ్ళు చేస్తున్నది మొబైల్ ఫోన్స్లో మన వ్యవస్థను వాడి లొకేషన్ పొందడం ఎట్లాగా అని వాళ్ళ సెల్ ఫోన్ ఉత్పత్తిదారులకి వాడు సంప్రదింపులు జరుపుతున్నారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మ్యాపుల్స్ అనేది ఒకటి ఉందండి, ఒక యాప్, అది కూడా ఓపెన్ సోర్స్ నుంచి వాడుతుందా? ఏ మ్యాప్ అండి? ఇన్పెన్స్ లేదు. మ్యాపుల్స్ MAPPLES అని మ్యాపుల్స్ అనే ఒకటి ఉంది. ఓకే. వాళ్ళు కూడా సొంతంగా వాడుతున్నారా ఈ డిజైనింగ్ ఇదే వాడుతున్నారా, ఓపెన్ సోర్స్ నుంచి వాడుతున్నారా అనే ఐడియా ఉందా? సో నాకు తెలిసి ఓపెన్ సోర్స్ కాదు, వాళ్ళ సొంత డేటా అనుకుంటున్నాను. మ్యాపుల్స్ అనేది మ్యాప్స్ ఆఫ్ ఇండియా వంటిదండి. మ్యాప్స్ ఆఫ్ ఇండియా అది ఒక ప్రైవేట్ కంపెనీ అండి. అది మ్యాప్స్ ఆఫ్ ఇండియా అవునండి. వాళ్ళు గూగుల్ తో లింక్ పెట్టుకున్నారా? లేదండి, వాళ్ళు సొంతంగానే ఉందండి. వాళ్ళ అయితే వాళ్ళు ఓపెన్ సోర్స్ వాడరు అనుకుంటాను. అయితే అదైతే ఓపెన్ సోర్స్ కాదండి. మ్యాప్ మై ఇండియా అయితే తప్పనిసరిగా ఒక ప్రైవేట్ కంపెనీ, గూగుల్ తోటి పోటీ పడుతుంది. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈ మ్యాపుల్స్ అనే యాప్ ని తయారు చేసి వదిలేరండి. ఓకే, అది ఆ యాప్ పేరు మ్యాపుల్స్. ఓకే, మ్యాప్ మై ఇండియా వాళ్ళకి వాళ్ళు అది ఒక చాలా కాలం నుంచి ఇండియాలో పనిచేస్తున్న సంస్థ అనమాట మ్యాపింగ్ గురించి. సో వాళ్ళు గూగుల్ తోటి పోటీ పడుతున్నారు. సో వాళ్ళు కూడా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వాడరు, ఎందుకంటే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో మ్యాప్ వాడితే వాళ్ళు చేసే మార్పులన్నీ మళ్ళీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లైసెన్స్ కు సంబంధించినట్లుగా విడుదల చేయాలన్నమాట. అందుకని ప్రైవేట్ సంస్థలు ఎట్లా మ్యాప్స్ తయారు చేసేవాళ్ళు, మ్యాప్స్ వాడుకునే వాళ్ళు ఎవరైనా వాడుకుంటారు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్, మ్యాప్స్ తయారు చేసేవాళ్ళు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ని వాడరు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇంకేనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, లేకపోతే రీడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎడిటింగ్ కి వెళ్ళొచ్చా? సో మీ అందరూ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఖాతాలు సృష్టించుకున్నారా, లేకపోతే అది కూడా చెప్పాలా? ఖాతా లేకపోతే సృష్టించుకోవచ్చు. ఇప్పుడు నేను సృష్టించుకున్నానండి. మీరు కంప్యూటర్ దగ్గర అంటే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ .org కి వెళ్ళి సైన్ అప్ అనే బటన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఏమంటే సృష్టించుకోండి. నేను కూడా చేశానండి. ఇది వికీకి ఏం సంబంధాలు, వికీ లాగిన్ తోటి అవ్వట్లేదు అది. అదే దాని ఆ వెబ్సైట్ లో చెప్పిన దాని ప్రకారం మీకు ఇప్పుడు ఇక్కడ పని చేయాలి. మరి ఏమన్నా కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? గూగుల్ అయితే పనిచేస్తుంది, ఎవరైనా గూగుల్ చేస్తుంటే. అంటే ఓవర్తన్ కంపెనీ చేసుకోవాలండి మళ్ళీ? అంటే గూగుల్ ద్వారానే చేశారండి. గూగుల్ ద్వారా ఇంకా సపరేట్ గా ఇంకా యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. గూగుల్ ద్వారా గానీ లేకపోతే ఫేస్బుక్ ద్వారా గానీ అకౌంట్ ఎప్పుడైనా లాగిన్ అవ్వాలన్నప్పుడు ఆ థర్డ్ పార్టీ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో మీరు లాగిన్ అయితే మీ పేరు చూపిస్తుంది పైన కుడివైపు, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes, కనిపిస్తుంది. సో ఇది మన ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ .org వెబ్సైట్. సో osm.org అని ఒకనే సరే ఇక్కడికి వస్తాము, చాలా షార్ట్ కట్ లాను.
సో ఇక్కడ చూసేసరికి నా ఇంటర్ఫేస్ తెలుగులో ఉంది, మీకు ఇంగ్లీష్లో కనిపిస్తే మన ప్రొఫైల్ మీద నొక్కి నా అమెరికలు అని చెప్పి ఒక బటన్ మై ప్రిఫరెన్సెస్ అని వస్తుంది. సో మీకు ఎవరికైనా తెలుగు కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి మార్చవచ్చు. సారీ నా అభిష్టలు. ఇక్కడ భాషలలో ఈఎన్ అని ఇంగ్లీష్ అని ఉంటుంది, టీఎన్ మార్చితే తెలుగులోకి వస్తుంది. సో ఎవరికైనా తెలుగు కావాలనుకుంటే ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి మార్చవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ మనకి సెర్చ్ ఉంది. సో ఇక్కడ మనం ఏమైనా వెతకాలనుకుంటే వెతకొచ్చు, ఏదైనా ఊరు పేర్లు ఇవన్నీ సెర్చింగ్ పనిచేస్తాయి. ఇంకా కుడివైపు వస్తే మ్యాప్ జూమ్ చేయడానికి ఈ బటన్స్ అన్నీ ఉన్నాయి. మీ లొకేషన్, మీ ల్యాప్టాప్ ఎక్కడ ఉందో లేకపోతే మీ ఫోన్ ఎక్కడ ఉందో పెడితే అది కూడా చూపిస్తుంది, మీరు ఎక్కడ ఉన్నారో చూపిస్తుంది. తర్వాత వచ్చేసరికి మ్యాప్ పొరలు అంటే లేయర్స్. సో రకరకాల స్టైల్స్లో మనం చూడొచ్చు. ఇది బై డిఫాల్ట్ వచ్చే స్టైల్ ఫస్ట్ది. సైకిల్ వేసాం అనేది సైక్లింగ్కి, సైకిల్ దొక్కే వాళ్ళకి పనికి వస్తుంది. సో ఉదాహరణకి వైజాగ్లో వెళ్తే ఇక్కడ సైకిల్ పాత్స్ ఉంటాయి ఫుట్ పాత్స్తో పాటు. సో ఇవి చూపిస్తుంది సైకిల్ పెడితే, సైకిల్ మ్యాప్. రవాణా పటం పెడితే బస్సు కానీ ట్రైన్ కానీ రవాణా వ్యవస్థ మొత్తం చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఈ నల్ల గీతలన్నీ రైల్వే ట్రాక్స్ అండి. ఇప్పుడు రవాణా పట్టణంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు రైల్వే ఫీచర్లు ఇవన్నీ చూపిస్తుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే స్క్రోల్ చేస్తే జూమ్ అవుతుంది. సో సో ఎరుపు రంగు గీతలన్నీ బస్సు రూట్లు. ఇక్కడ చుక్కుందంటే అది బస్ స్టాప్ అయ్యింది. సో ఇంకొంచెం జూమ్ చేస్తే మనకి బస్సు నెంబర్లు కూడా కనిపిస్తాయి. రూట్లో 541 అనే బస్సు వెళ్తుంది, ఇక్కడ 12 అనే బస్సు వెళ్తుంది. సో ఇలా రవాణా పట్టణంలో ఉంటే మనం బస్సు రూట్లు చూడొచ్చు. సో ఇలా బస్సులు చూడొచ్చు. సో ఇంకా ఇవి కూడా ఉంటాయి. మానవత్వం అంటే హ్యుమానిటేరియన్ మ్యాప్ అంటారు. సో ఇది కొంచెం ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పొలాలు ఇవన్నీ చూపిస్తుంది. సో మనం ప్రాథమికంగా ఫస్ట్ దాంట్లోనే ఉంటాం చాలాసేపు. సో ఇది పోతే మనం ఇప్పుడు మనం ఎడిట్ మార్కులు ఎక్కడ చేయాలనుకుంటామో అక్కడ జూమ్ చేస్తే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఊరు సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఒక ఊర్లోకి వస్తే మీ పైన మార్పు అనే బటన్ కనిపిస్తుంది. సో మార్పు అనే బటన్ మనం కొంచెం లోపల జూమ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం మార్పు అనే బటన్ పనిలేదు, మ్యాప్ను సర్వీస్ చేయడానికి జూమ్ చేయి అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ జూమ్ చేస్తే దానికి మార్పు అనే బటన్ పనిచేస్తుంది. సో కొంచెం కాస్త జూమ్ చేశాక మార్పు అనే బటన్, మీరు ఏ లెవెల్లో ఉన్నారో చూడాలంటే యూఆర్లో కూడా కనిపిస్తుంది. పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది జూమ్ సో కాస్త జూమ్ చేసేసరికి మీకు ఎడిట్ బటన్ పనిచేస్తుంది, మార్పు అనే బటన్ పనిచేస్తుంది. సో చరిత్ర అన్నప్పుడే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన చరిత్ర చూడొచ్చు. ఇక్కడెక్కడ ఇక్కడ ఏ మార్పులు జరిగాయంటే, ఎగుమతి అంటే మనం ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మ్యాప్ని నేను ఈ ఏరియాలో ఉన్న మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎగుమతి అనిపిస్తుంది. సో మార్పు అనే బటన్ నొక్కుదాం. సో మార్పు నొక్కేసరికి సో మీకు ఇప్పుడు ఉపగ్రహ ఇమేజ్ కనిపిస్తుంది, శాటిలైట్ ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా జూమ్ ఇంటూ ఎడిట్ అంటే ఈ ఇంత జూమ్ లెవెల్లో మళ్ళీ ఎడిటింగ్ అవ్వదు, కొంచెం కాస్త జూమ్ చేస్తే మీకు పైన అన్ని బటన్లు పనిచేస్తాయి. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ బటన్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ ఈ విశేషాలు అని చెప్పి, సో ఇక్కడ ఏదైనా నేను సెలెక్ట్ చేసుకుంటే దాని విశేషాలు కనిపిస్తాయి. ఇప్పుడు నేను గ్రామం మీద నొక్కాను. సో గ్రామం మీద నొక్కేసరికి నాకు గ్రామం వివరాలు అన్నీ వస్తున్నాయి, పేరు, తెలుగు పేరు. సో పాపులేషన్ ఎవరు రాయలేదు, సో మనకు తెలియదు కాబట్టి వదిలేస్తున్నాము. సో వికీపీడియా అంటే ఏ భాషలో వికీపీడియా, తెలుగు భాషలో వికీపీడియా అని చెప్పి ఆ భాష లింకు. సో ఇక్కడ నొక్కితే మనం ఆ వికీపీడియాకి వెళ్ళిపోతుంది. సో దాని వికీడేటా అంశం కూడా ఉంది. సో వికీడేటా గురించి చెప్పాలా లేకపోతే అందరికీ అవగాహన ఉంది వికీడేటా గురించి? వికీడేటా గురించి ఏమైనా సందేహాలు ఉంటే బ్రీఫ్గా అడగండి, దాన్ని బట్టి సాయి చెప్తారు.
వికీడేటా గురించి తెలిస్తే పర్లేదు, లేకపోతే చెప్పమంటారు. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చెప్పండి. మీరు ఇప్పుడు తయారు చేస్తారు డేటా, దీన్ని కనెక్ట్ చేయడం అనేది డైరెక్ట్ గా ఇక్కడ నుంచి. సో ఇప్పుడు నాకు ఊరు పేరు ఉంది కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వికీపీడియా వ్యాసాల నుంచి, వికీపీడియా ప్లాట్ఫామ్ నుంచి తెలుసు మోస్ట్లీ, ఇప్పుడు అందరికీ తెలిసే ఇదేంటది. ఇక్కడ నుంచి ఎలా చేస్తాము అనేది ఒకసారి ఉంటే వీలుంటే ఇక్కడ. సో ఇప్పుడు ఒక విలేజ్ ఒక ఊరు సెలెక్ట్ చేస్తే నాకు ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు ఒక ఊరు, ఇక్కడ ఊరు ఆల్రెడీ ఉంది కాబట్టి మనం దీన్ని మార్చట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఊరు ఉంది అనుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఊరిని పెట్టాలంటే బిందువు, ఇందాక చెప్పాను కదా బిందువు గీతా ప్రదేశం అని చెప్పి, ఒక బిందువు అంటే ఒక పాయింట్ పెట్టాలనుకుంటే అది సెలెక్ట్ చేస్తా, అది బ్లూగా మారింది. సో నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి నొక్కితే నాకు ఒక బిందువు వస్తుంది. సో ఒక బిందువు పెట్టేసరికి నాకు ఎడం పక్క అది ఏంటి అని చెప్పి అడుగుతుంది. సో విశేష రకాన్ని ఎంచుకోండి. సో మీరేం పెట్టారు, మీరు పెట్టింది ఒక గ్రామమా లేకపోతే ఒక హ్యామ్లెట్టా లేకపోతే పార్కా రెస్టారెంటా, ఇలా అడుగుతుంది. నేను గ్రామం అని ఎంచుకుంటే ఇది గ్రామంలా మారుతుంది. సో ఇప్పుడు గ్రామం అని ఎంచుకునేసరికి నాకు కొన్ని అడుగుతుంది, పేరు పాపులేషను ఇవన్నీ చూపించింది రాయచ్చు. అది కాకుండా కిందన ట్యాగ్స్ అన్ని చూపిస్తుంది, ప్లేస్ ఇది కలిసి విలేజ్ అని వచ్చింది కదా. సో ఇది గ్రామం అని చెప్పేది ఇదే అనమాట. సో ఈ ట్యాగ్ ప్లేస్ ఇది కలిసి విలేజ్ అని ఉంటే అది ఇది గ్రామం అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పేరు రాయాలనుకుంటే నేను ఇక్కడ పేరు రాయొచ్చు, ఈ ఊరు పేరు రామాపురం అని అనుకుందాం. సో అలా పేరు నేను రాసేసరికి ఇక్కడ చూస్తే నేమ్ అని చెప్పి వస్తుంది. సో మనం తెలుగు పేర్లు రాసేసరికి తెలుగు ఎంచుకుని రాయాలి. ఇప్పుడు పేరు అంటే ఇంగ్లీష్లో రాయాలి. సో ఇప్పుడు నేమ్ అనేది రామాపురం అని అనుకుందాం. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో అది నొక్కితే మనకి మల్టీలింగ్వల్ నేమ్ అని వస్తుంది, అంటే వివిధ భాషల్లో మనం పేర్లు జోడించవచ్చు. సో ఈ పేరు వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉండాలి బై డిఫాల్ట్, అది అన్నిటికీ సేమ్. సో ఈ ప్లస్ సింబల్ నొక్కేసరికి మనకి వేరే భాషల్లో రాయాలనుకుంటే అది నొక్కాలి. సో తెలుగు అని వచ్చింది కదా, ఎందుకంటే నా నా వెబ్సైట్ భాష నా అమెరికల్లో తెలుగు పెట్టుకున్నాను. సో తెలుగు చూపిస్తుంది. సో ఇక్కడ నేను తెలుగు పేరు రాయొచ్చు, రామాపురం అని అనుకుందాం. సో ఈ ఊరు లేదు, జస్ట్ ఉదాహరణగా రాస్తున్నాను, తర్వాత రిమూవ్ చేసేద్దాం. సో పేరు అయిపోయాక పాపులేషన్ మనకి తెలిస్తే రాయొచ్చు లేకపోతే లేదు. తర్వాత యాడ్ ఫీల్డ్ అని ఉంది. సో ఈ వెబ్సైట్ కొంచెం అనువదించారు, కొన్ని దగ్గర తెలుగులో వస్తుంది, కొందరు ఇంగ్లీష్లో వస్తుంది. సో ఇది కూడా పూర్తి చేయాలి. సో యాడ్ ఫీల్డ్ అంటే వేరే విషయాల గురించి మనం చేర్చాలనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్లు వస్తున్నాయి. ఇక్కడ వికీపీడియా అని ఉంది కదా, సో వికీపీడియా చేర్చాలనుకుంటే వికీపీడియా నొక్కుతాము. వికీపీడియా ఒకేసరికి తెలుగు అని ఆల్రెడీ వస్తుంది, ఎందుకంటే మనం తెలుగు భాష నేర్చుకున్నాం కాబట్టి. తెలుగు కాదు ఇంగ్లీష్ అనుకుంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఆ భాషని మనం ఎంచుకొని, సో ఇప్పుడు రామాపురం అంటే మనకి వికీపీడియాలో ఆర్టికల్స్ అన్నీ వస్తాయి. మనం మనకి ఈ ఈ ఊరి మీద వికీపీడియా ఆర్టికల్ ఉంటే మనం ఇలా దాన్ని ఎంచుకుంటే చాలు. సో ఇప్పుడు ఎంచుకున్నాక దానంతలదే వికీడేటా కూడా తెచ్చుకుంటుంది. సో వికీడేటా మనం మళ్ళీ యాడ్ చేసే పని లేదు. సో వికీపీడియా వికీడేటా ఎలాగో లింక్ ఉంటుంది కాబట్టి, సో వికీపీడియా పేజ్ సెలెక్ట్ చేసుకునేసరికి మనకి వికీడేటా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వికీపీడియా వికీడేటా ఎలా యాడ్ చేస్తాము, అర్థమైందండి? వికీపీడియా వికీడేటా ఎలా యాడ్ చేయాలి? సో ఇక్కడ కాకుండా మనం ఇక్కడ కూడా ట్యాగ్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా నేను వికీ డేటా అంటే ఈ సౌలభ్యం కూడా ఉంది, మనం జస్ట్ ఐడి రాస్తాము 1, 2, 3 అలా. సో ఇక్కడ నుంచి కూడా జోడించవచ్చు, ఈ పైన ఉన్న ఫీల్డ్స్ నుంచి కూడా మనం పెట్టచ్చు. సో ఇలా గ్రామం గురించి విశేషాలన్నీ యాడ్ చేసుకుంటూ పోతాము. ఇంకొక 7 నిమిషాలే ఉంది సరే. ఇప్పుడు ఇలా గ్రామం వికీపీడియా వికీడేటా మనం జోడిస్తాము. సో ఇలా కాకుండా మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గీత ఉంది కదా, గీతను చూద్దాం. సో ఇప్పుడు గీత సెలెక్ట్ చేసుకుంటే నేను రోడ్లు అన్నీ గీయచ్చు. సో ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, ఈ రోడ్డు నేను గీయదలుచుకుంటున్నాను. సో గీతను ఒకేసరికి ఒక రోడ్డు అనేది వేరే రోడ్ నుంచే మొదలవ్వాలి. సో నేను మధ్యలో ఎక్కడ రోడ్డు గీస్తానంటే కుదరదు. సో రోడ్లన్నీ వేరే రోడ్ నుంచి రావాలి. సో ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి నొక్కి ఇలా ఒక్కొక్కటి నొక్కుకుంటూ వెళ్తే
ఇలా ఒక రోడ్డు వస్తుంది. సో ఎంటర్ బటన్ ఒకటే మన రోడ్డు వస్తుంది. సో ఇప్పుడు ఇది పూర్తి చేశాక మళ్ళీ అడుగుతుంది విశేష రకాన్ని ఎంచుకోండి. సో ఇప్పుడు నేను గీసింది కాలువ, నద, లేకపోతే రోడ్డా, ఇలా రకరకాలు ఉన్నాయి నాకు. సో ఇక్కడ చూస్తే మేజర్ రోడ్, మైనర్ రోడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో రకరకాల రోడ్లు, ఇప్పుడు నేను హైవే గీస్తే మోటార్ వే అని రాయొచ్చు, ప్రైమరీ రోడ్ అని రాయొచ్చు. సో ఇది రకరకాల రోడ్లు. ఇప్పుడు మండలాలను కలిపేది సెకండరీ రోడ్ అవ్వచ్చు, జిల్లాలను కలిపేది ప్రైమరీ రోడ్ అవ్వచ్చు, హైవే అవ్వచ్చు. సో లోపల ఉంది కాబట్టి టెరిషరీ రోడ్ అంటే కొంచెం చిన్న రోడ్డు. పక్కన ఐ బటన్ నొక్కితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఈ రోడ్ లింకింగ్ స్మాల్ సెటిల్మెంట్స్ అని ఉంది. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ అంటే మళ్ళీ ఓపెన్ షీట్ మ్యాప్ వికీలోకి వెళ్తుంది. సో అది ఒకటే మీరు వికీలో చూడొచ్చు టెరిషరీ రోడ్ అంటే ఏంటి ఇవన్నీ. మనకి ఐ బటన్ నొక్కితే చాలన్నమాట. సో టెరిషరీ రోడ్ అంటే ఏంటి, సో దీని గురించి అంతా ఓపెన్ షీట్ మ్యాప్ వికీలో మళ్ళీ మనం చూడొచ్చు. సో ఇలా నేను ఇది ఎంచుకుంటే, సో టెరిషరీ రోడ్ అని పెట్టాను, ఇలా మనం రోడ్లు యాడ్ చేస్తాం. మళ్ళీ రోడ్డుకి ఏమైనా పేరు ఉంటే పేరు రాయొచ్చు, వేగ పరిమితి తెలిస్తే రాయొచ్చు, ఎన్ని లేన్లు ఉన్నాయి రాయొచ్చు, ఉపరితలం. సో ఇవన్నీ మనం జోడించవచ్చు. ఇది గీతలు పెట్టడం. ఇప్పుడు ప్రదేశాలు ఎలా పెట్టాలో చూద్దాం. సో ప్రదేశాలు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. సో ఒక ఒక మూలన మొదలు పెడతాను, ఒక డాట్ పెడితే ఇలా నాలుగు మూలల పెట్టాక అవుతుంది కదా. సో ఎంటర్ బటన్ నొక్కాను అనుకోండి, అది వస్తుంది. సో మళ్ళీ ఈ ప్రదేశాన్ని అయితే మార్చాను, కానీ అది ఏం ప్రదేశం అని చెప్పాలి కదా. సో విశేష రకాన్ని ఎంచుకోండి అని పక్కన చూపిస్తుంది. సో నేను ఇప్పుడు పెట్టింది ఏంటి, సో ఇల్లు కదా. సో బిల్డింగ్ ఫీచర్స్ అని ఒక ఆప్షన్. సో ఇది కట్టడమా, ఇల్లా, లేకపోతే అపార్ట్మెంటా. సో నేను ఇది ఇల్లు అనుకుంటున్నాను కాబట్టి ఇల్లు అని పెట్టచ్చు. ఇల్లు అని నాకు తెలియకపోతే కట్టడం అని చెప్పి కూడా మనం పెట్టచ్చు. సో ఇల్లు అని పెట్టాను. సో ఇప్పుడు ఇల్లు కొంచెం వంకట దగ్గరగా ఉంది నాకు, అచ్చం కరెక్ట్గా కావట్లేదు. సో రైట్ క్లిక్ నొక్కితే మనకి ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి వృత్తీకరించు అంటే సర్కిల్గా మార్చు, గుండ్రంగా మార్చు. ఇప్పుడు ఏదైనా నుయ్య లేకపోతే ట్యాంకర్ మనం మ్యాప్ చేసినప్పుడు సర్కిల్ వాడచ్చు. సో తరలించు అనే ఆప్షన్స్ అంటే ఇది నొక్కితే అటు ఇటు కలపచ్చు. ఇలా కాదు చతురస్త్రం అని ఉంది కదా. సో చతురస్త్రం అని నొక్కితే అది నాకు కరెక్ట్గా ఫార్మ్ అవుతుంది అన్నమాట. సో వేరు కరెక్ట్గా వచ్చి చతురస్త్రంలా మారుతుంది అన్నమాట. సో ఇలా రకరకాల ఆప్షన్ డిలీట్ తొలగించవచ్చు. సో ఇన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇల్లు అని పెట్టాను కదా, ఇల్లుని సెలెక్ట్ చేస్తే నాకు మళ్ళీ ఎన్ని ఎన్ని అంతస్తులు ఉన్నాయి, ఇల్లు పేరేంటి, ఇవన్నీ కూడా మనం రాయొచ్చు. సేమ్ ఇందాక గ్రామాంకల్లో అయితే యాడ్ చేస్తామో అలా ఇల్లు కూడా మనం పెట్టచ్చు. సో నేను ఒక ఇల్లు ఒక రోడ్డు పెట్టాను కదా. సో నేను చేసిన మార్పులు అన్నింటినీ నేను సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ పైన భద్రపరచు అని ఒక బటన్ ఉంది. సో అప్లోడ్ ఐకాన్ ఉంది కదా. సో భద్రపరచు అని నొక్కితే నాకు అడుగుతుంది. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో మార్పులను భద్రపరుస్తుంది అంటే సేవ్ చేయడం. నేను ఏం చేంజ్లు చేశానో ఇక్కడ రాయాలన్నమాట. సో ఇది ఇంగ్లీష్లో రాయొచ్చు లేకపోతే తెలుగులో కూడా రాయొచ్చు, మీకు ఇంగ్లీష్లో నచ్చకపోతే. సో యాడెడ్ హౌస్ అండ్ రోడ్డు. సో ఒక ఇల్లు ఒక రోడ్డు జాప్ చేశాను. సో సోర్సెస్ మీరు దేన్ని చూసి ఇక్కడ పెట్టారు అంటే లోకల్ నాలెడ్జ్ అంటే ఈ గ్రామం గురించి నాకు తెలుసు. సో అక్కడ ఇల్లు ఉందని పెట్టుకోవచ్చు, లేకపోతే ఏరియల్ ఇమేజ్. సో ఇలా నేను ఏరియల్ ఇమేజ్ చూసి పెట్టాను కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా మనం పెట్టి ఇది మీ పేరు మీద సేవ్ అవుతుందని చెప్పి ఉంది. ఇక్కడ చెక్ బాక్స్ కూడా ఉంది, ఐ వుడ్ లైక్ సమ్మన్ టు రివ్యూ మెడిట్స్ అంటే నేను చేస్తున్న మార్పులు మేబీ నాకు కరెక్ట్గా కరెక్ట్ కాదు తెలియకపోవచ్చు. అప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తుంటే ఇంకెవరన్నా రివ్యూ చేసే సదుపాయం కూడా ఉంటుంది. సో నేను చేసిన మార్పులు కరెక్ట్గానే ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి నేను అది చూడకుండా అప్లోడ్ అనేది నొక్కుతాను. సో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ నొక్కితే ఇలా స్టేటస్ చూపించింది అప్లోడింగ్ అని చెప్పి. సో అప్లోడ్ అయ్యాక మనకి ఇక్కడ చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఇంప్రూవింగ్ మ్యాప్ అరౌండ్ లింగాలపాలెం లింగపాలెం ఆంధ్రప్రదేశ్. సో అక్కడ మీరు మార్పులు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి చేంజ్ సెట్ అని చెప్పి ఇక్కడ నంబర్ చూపిస్తుంది, అదే చేంజ్ సెట్ ఐడి అండి. సో ఇప్పుడు మీరు చేసిన చేంజ్లు అన్నీ ఇది నొక్కితే మీకు అనిపిస్తాయి. సో దాని మీద నొక్కితే స్క్రీన్ కనిపిస్తుంది కదా. కొద్దిగా టైం పడుతున్నట్టుంది, స్క్రీన్ షేర్ ఆగినట్టుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా.
సో ఇప్పుడు చేంజెస్ సెట్ అనేది మార్పుల సమితి అన్నమాట. సో ఇప్పుడు నేను చేసిన మార్పులన్నీ ఇక్కడ చూపిస్తుంది కదా, మీ ఐడి అంటే మీకు ఒక సంఖ్య వస్తుంది మీరు చేసిన మార్పులకి, ఇది పెరుగుతూ ఉంటుంది. సో ఇది నొక్కాక నేను ఇక్కడ ఈ డబ్బాలోనే మార్పులు చేశాను. సో ఈ గ్రామంలో నేను చేసిన మార్పులు ఏంటి అని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే చేంజ్ సెట్ కౌంట్ అన్నమాట, అంటే నేను చేసిన చేంజ్ సెట్ల సంఖ్య, నేను 1456 సార్లు భద్రపరిచాను, నేను సేవ్ చేశాను. సో నా సంఖ్య ఇది, ఇది మన సంఖ్య. సో క్రియేటెడ్ బై అంటే ఎందులో క్రియేట్ చేస్తారు అంటే ఈ సాఫ్ట్వేర్ పేరు ఐడి అనమాట. సో ఐడి ఎడిటర్ వెర్షన్ 2.29 ఇవన్నీ అది చూసుకుంటుంది. పోస్ట్ అంటే ఏ వెబ్సైట్ లో చేశారు, సో ఓపెన్ షీట్ మ్యాప్ వెబ్సైట్ లో చేశాను. ఇమేజరీ యూజ్ అంటే ఏ ఇమేజెస్ వాడారు. సో ఇందాక నేను చూపించినప్పుడు ఈ శాటిలైట్ ఇమేజ్ అనేది ఉంది కదా, సో ఇది మనకి కుడివైపు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అని ఉంది. సో ఇది నొక్కితే నాకు రకరకాల ఆప్షన్లు వస్తాయి అన్నమాట. సో బింగ్ మ్యాప్స్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన మ్యాప్, ఈ ఫోటోస్ S3 అని చెప్పి ఇంకోటి కూడా ఉంటుంది. సో రకరకాల ఆప్షన్లు ఉన్నాయి మనకి. సో ఏది ఎక్కడ బాగుంటే అది మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని దగ్గర బింగ్లోనే బాగుండదు, లేకపోతే S3లోనే బాగుండొచ్చు. సో ఇలా మనం మార్చుకోవచ్చు. సో నేను బింగ్ మ్యాప్స్ వాడాను కాబట్టి నా మార్పుల సమితిలో ఏ ఇమేజ్ వాడారంటే బింగ్ మ్యాప్స్ నేను చూసి పెట్టానని చెప్పి ఆటోమేటిక్ వస్తుంది. లొకేల్ అంటే ఏ భాషతో మీరు, నేను తెలుగు ఇంటర్ఫేస్తో చేసాను కదా, సో టీవీ అని వచ్చింది. సోర్స్ నేను ఏరియల్ ఇమేజ్ చేయించుకున్నాను కదా, ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చాయి. ఇక్కడ నేను చేసిన మార్పులు గురించి వస్తుంది. సో నేను మార్గాలు, ఈ మార్గాన్ని నేను చేశాను. సో ఇక్కడ ఒక గీత గీసాను కాబట్టి ఇక్కడ రోడ్ వచ్చింది. సో ఇది రోడ్తో సంబంధం ఉంది కాబట్టి MBR అంటే మీడియం రోడ్. సో ఇలా నేను చేసిన మార్పులన్నీ వస్తాయి. ఇప్పుడు గుడిసెలు, ఈ బుడిసెలు అంటే ఇప్పుడు నేను చేసిన, ఇప్పుడు ఈ రోడ్డు గీశాను కదా, సో ఇందులో నేను 4 సార్లు 1, 2, 3, 4, 5 ఇలా ఇవన్నీ కూడా నోడ్స్ అనమాట. ఇవన్నీ కలిపి ఒక గీతలా మారింది. ఇప్పుడు గీత గీస్తే ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను. సో 4 చుక్కలు కలిపితే ఒక గీత అయింది కదా. సో ఇవన్నీ బుడిసెలు అనమాట. సో వాటి అవి 9 కొత్తగా క్రియేట్ చేసింది. V1 అంటే వెర్షన్. సో ఇది కొత్తగా క్రియేట్ అయినది V1. సో ఇక్కడ చూస్తే V8 అని ఉంది. సో ఈ దారి ముందు నుంచే ఉంది కాబట్టి దీని వెర్షన్ 8 అని చెప్పి వస్తుంది. సో నేను చేసిన మార్పులన్నీ ఇలా వస్తాయి. సో ఇదే విధంగా మనం అన్ని మార్పులు చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఎంతవరకు మీకు అర్థమైందా, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇది బేసిక్. అది బుడిసెలు కాదు, బుడిపెలు అనుకుంటారండి. బుడిపే, బుడిపే ఆర్ పాయింట్స్, పాయింట్స్ ని బుడిపే అని ట్రాన్స్లేట్ చేశారు. దట్ ఇస్ ఎ పాయింట్ అన్నమాట, నోడ్. నోడ్ పాయింట్స్ బుడిపే అంటారు. నోడ్ నోడ్ అంటారు దాన్ని మా ఇంగ్లీష్ లో. సో దట్ ఈస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనమాట. ఒక నోడ్ ఉంటే దానితోటి మీరు లైన్స్ కానీ మీరు ఏరియాస్ కానీ ఏదైనా చేయొచ్చు. ఆ విధంగా ఇస్తారు. దాదాపు టైం అయిపోవచ్చింది. ఆఫ్ కోర్స్ మీరు ఏదైనా ఇంకా సందేహాలు ఉంటే మీరు చర్చా పేజీలో రాయొచ్చు, మీరు సమావేశ చర్చా పేజీలో. అలాగే ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాల్సింది అంటే వచ్చే వారం వికీమీడియాలో మ్యాప్స్, వికీపీడియాలో మ్యాప్స్ గురించి నేను ప్రసంగిస్తాను. దానికి మీరు ఈరోజు నేర్చుకున్నది ఉపయోగంగా ఉంటుంది. అయితే మీరు చూశారు ఇప్పుడు దాకా మీరు ఓపెన్ షీట్ మ్యాప్లో ఏమి కృషి చేయకపోతే కనీసం ఒక 5 చేంజ్ సెట్లు అంటే 5 మార్పులు భద్రపరచండి. అవి బిందువులు కావచ్చు, లేకపోతే గీతలు కావచ్చు, లేకపోతే ప్రదేశాలు కావచ్చు. ఒక 5 మార్పులు చేసి మీ దాంట్లో మీకు అలా చేసినప్పుడు మీకు ఏదైనా సందేహాలుంటే ఈనాటి సమావేశ చర్చా పేజీలో రాయండి. సాయి గాని నేను గాని మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు దానికి సమాధానాలు ఇస్తాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, ఇంకా కొనసాగిద్దామన్నా సరే నాకు పర్లేదు, ఇంకేమైనా చెప్పాలంటే చెప్తాను. అది డ్రాప్ అయిపోవాలి కాబట్టి ఇంకెవరికైనా ప్రెజెంటేషన్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కంటిన్యూ, సాయికి ఇబ్బంది లేకపోతే కంటిన్యూ అవ్వచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే కొనసాగించండి సార్. సో మిగతా వాళ్ళు డ్రాప్ అయ్యే వాళ్ళు ఎవరైనా డ్రాప్ అవుతారు కాబట్టి చాలా చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చారు సాయి. యాక్చువల్గా నాకు, నేను కూడా వాడుతున్నా కూడాను 4-5 ఏళ్ళ నుంచి, నాకు కూడా తెలియని కొన్ని తెలుసుకున్నాను మీ ప్రెజెంటేషన్ ద్వారా. చాలా ధన్యవాదాలు సాయి గారు. బాగుంది అండి, మీరు కంటిన్యూ చేసినా మాకు అభ్యంతరం ఏమి లేదు. గూగుల్ కన్నా బాగా ఉంటుందండి ఇది. సో గూగుల్ కన్నా కొన్ని ప్రదేశాల్లో బాగుండొచ్చు. ఇప్పుడు
మనం మ్యాప్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేను విజయవాడకి వెళ్తే గూగుల్లో ఎంత నీట్ గా రాకపోవచ్చు, సో గూగుల్ చేసేదంతా దాదాపు అన్ని ఆటోమేటెడ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ గడ్డి ఉంటే గ్రీన్ గా చూపిస్తుంది, ఆటోమేటిక్ గా చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు, వాళ్ళ పని బేగా అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ రోడ్డు ఉందని గ్రహిస్తే ఆటోమేటిక్ గా పెట్టడానికి వస్తారు, కానీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో మనుషులే అంత నీట్ గా పెడతారు కాబట్టి. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాప్ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఏటీఎం ఉంది, అది ఎక్కడ వెళ్తుంది దారి, సో ఇవన్నీ ఎంత బాగా కావాలంటే మనం అంత బాగా పెట్టుకోవచ్చు. ఎంత స్పెసిఫిక్ గా ప్రకాశం బ్యారేజ్ ఎంత ఉంది, సో మనం చేసే మార్పులు బట్టే ఉంటది. ఇది మనం షేర్ చేస్తుంది, ఇదో ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ షేర్ చేసినట్టుగా ఇది కూడా షేర్ చేస్తూ ఉండొచ్చా మన వాట్సాప్ లో? మీరు మొబైల్ ఫోన్ లో షేర్ నొక్కితే వస్తుంది యాప్ లో ఓపెన్ అవుతుంది, లేకపోతే వాళ్ళు వాళ్ళకు కూడా ఈ యాప్ ఉండాల్సి ఉంటుంది, ఉండాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే డైరెక్ట్ వాళ్ళు చూడగలుగుతారు? యాప్ ఉంటే యాప్ లో ఓపెన్ అవుతుంది, లేకపోతే వెబ్సైట్ లో బ్రౌజర్ లో వస్తుంది. యాక్చువల్గా మీరు ప్రస్తుతం గూగుల్లో షేర్ చేస్తున్నారు, అలాగే వేరెవరైనా పంపిస్తే మీకు ఒక లొకేషన్ పంపించారనుకోండి, మీరు ఓఎస్ఎం మ్యాప్ కూడా పెట్టుకుంటే ఓఎస్ఎంలో కూడా చూడవచ్చు ఇతరులు పంపించిన లొకేషన్ని. గూగుల్లో కావాలంటే గూగుల్లో చూడవచ్చు, ఓఎస్ఎంలో కావాలంటే ఓఎస్ఎంలో చూడవచ్చు. అలాగే ఓఎస్ఎంలో మీరు ఒక లొకేషన్ ఎంపిక చేస్తే దాన్ని మళ్ళీ మీ వాట్సాప్ ద్వారా మిగతా వాళ్ళకి పంపించే అవకాశం ఉంది. సో ఇది పోలవరం ప్రాజెక్ట్, సో ఇప్పటివరకు ఎంతవరకు కట్టారు ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాఫర్ డ్యామ్ రెండు ముందు ఒకటి ఎంతమంది ఉంటుంది, సో పవర్ హౌస్ అని చెప్పి, సో ఎంత డేటా మనకి గూగుల్ మ్యాప్ లో దొరకకపోవచ్చు. సో అలా నగరాల్లో చూస్తే ఇంకా బెటర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు విశాఖపట్నంకి వెళ్తే సో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్కొక్క బిల్డింగ్ పేరేంటి, సో ఏ షాప్ ఎక్కడ ఉంది, సో బీచ్ రోడ్లో ఏ స్టాట్యూలు ఉన్నాయి, సో రకరకాలుగా మనం చేసే మ్యాప్ బట్టే ఉంటుంది. అందరూ కలిసి కలిసి ఎక్కువ మంది ఇంకా ఉంటే ఇంకా బెటర్ గానే చేయొచ్చు. సో పోర్ట్ ఏరియా ఎలా ఉంది, గూగుల్ మ్యాప్స్ బెటర్ ఎక్కువ ఓ గూగుల్ మ్యాప్స్ ఒకసారి మిస్లీడింగ్ గా కూడా ఉంటుందండి, ఎందుకంటే ఒకసారి వెళ్ళి చుట్టూ అలా ఒక రౌండ్ అంతా కొట్టి చివరికి ఐడెంటిఫై చేయలేక అభివర్షం పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో గూగుల్ మ్యాప్స్ కి కంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి రివార్డ్స్ ఉంటాయండి, సో రివ్యూ ప్రోగ్రామ్, లోకల్ గైడ్ అని చెప్పి కొంతమంది అంటారు. సో గూగుల్ మ్యాప్స్ వల్లే సో కొంతమంది తప్పు ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు, పాయింట్లు ఎక్కువ రావాలని చెప్పి, సో అక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో అలాంటివి తక్కువ, ఎందుకంటే ఎవరికి అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు ఇక్కడ ఎడిట్ చేసినందుకు. ఇంకోటి కూడా అండి, అంటే గూగుల్ మ్యాప్స్ లో ఈ మధ్య బాగా స్కామ్ జరుగుతోంది ఈ రివ్యూస్ అన్నమాట, ఆ రివ్యూస్ తీసుకోవడానికి ఎంత స్కామ్ చేస్తున్నారంటే ఒక డబ్బులే కాదు అది స్కామ్ కూడా. ఇంకొకటి అండి సాయి గారు, అదే అంటే ఇప్పుడు అంత ముందు ఉండేదే నాకు, ఇప్పుడు మనకి ఏమవుతున్నాయంటే ఈ శాటిలైట్ ఇమేజ్ అన్ని కూడా కొన్ని సంవత్సరాల క్రితం, ఎందుకంటే వీళ్ళంతా అప్పట్లో ఓపెన్ నాసాలో ఓపెన్ లో ఇచ్చినటువంటి తీసుకుంటున్నారు, కానీ దీని తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అంటే ఒక కొత్త గుడి రావచ్చు, కొత్త చేసుకోవటం ఉంటుంది కదా, అట్లా యాడ్ అవుతుంది కదా. సో అట్లాంటప్పుడు అంటే మనకు తెలుస్తుంది ఆ ఊళ్ళో ఉంటాం కాబట్టి మనకు తెలుస్తుంది అక్కడ ఒక ప్రదేశంలో ఉంటుందని, బట్ మ్యాప్ లో ఏంటంటే ప్లేన్ ఏరియా చూపిస్తూ ఉంటుంది కదా. దాన్ని మనం ఎట్లా అంటే దాన్ని మనం ఎట్లా ప్రపోజ్ చేయొచ్చు దాన్ని, అంటే మామూలుగా మ్యాప్ ఏరియాలు మనం లైన్అప్ చేసేసి పెట్టచ్చు, అంటే అది అగ్రీబుల్ అని కంప్లీట్ స్టాండర్డ్ ప్రకారం, లేకపోతే ఎలా ఉంటుంది? సో మీకు లోకల్ గా మీకు అవగాహన ఉంటే మీరు దాన్ని యాడ్ చేయొచ్చు. అది ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు అంటే మీ ఫోన్ లో జిపిఎస్ ఉంటది కదా, సో ఇప్పుడు కొత్తగా రోడ్ వేసారు అనుకుందాం ఒక ఊర్లో, సో రోడ్డు శాటిలైట్ ఇమేజ్ లో కనిపించకపోవచ్చు. సో మీరు ఏం చేయొచ్చు అంటే మొబైల్ ఫోన్ లో జిపిఎస్ ఆన్ చేసి మీరు ఆ రోడ్లో నడుచుకుంటూ పోతే లేకపోతే బండి మీద వెళ్ళి, సో మీ జిపిఎస్ రికార్డింగ్ కూడా వస్తుంది కదా. సో ఇక్కడ జిపిఎస్ జాడలు అనే ఆప్షన్ కూడా ఉంది, సో జిపిఎస్ జాడ అప్లోడ్ చేసి మనం ఎడిట్ చేసి, సో ఇప్పుడు ఇది నొక్కితే అందరికి నేను చెప్పేది ఏంటంటే ఆసక్తి ఉంటే మీరు అందరూ ఓఎస్ఎం ఏఎండి అనే యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు దానిలో మ్యాప్ చూడటము, మ్యాప్ సంబంధించి మీరు కొద్దిగా రికార్డింగ్లు చేయటము, చేసినవి మీరు ఓఎస్ఎం లో చేర్చటము, అటువంటి సౌలభ్యాలు అన్ని ఉన్నాయన్నమాట.
ఆసక్తి ఉన్నవాళ్ళు ఓఎస్ఎం అండ్ ఏఎండి, ఓఎస్ఎం ఏఎండి అనే మ్యాప్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రయత్నించండి. సో ఇక్కడ నా అకౌంట్ లో మై జిపిఎస్ నా ట్రేస్లు అని చెప్పి ఉంది. సో కొన్ని ప్రైవేట్ గా పెట్టుకున్నాను, కొన్ని బహిరంగంగా ఉంటుంది. సో మీరు రికార్డ్ చేస్తే అది అసలు ఎక్కడ ఉందని చెప్పి మీకు చూపిస్తుంది. ఇక్కడ మ్యాప్ చూడండి అనే బటన్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఇక్కడ రికార్డ్ చేశాను కాబట్టి నాకు అలా వచ్చింది. సో అలా దారిలన్నీ మీరు రికార్డ్ చేయొచ్చు. సో మీరు ఎక్కడ గీత గీసారు ఇవన్నీ కనిపిస్తాయి. సో శాటిలైట్ ఇమేజ్ లో లేకపోతే అలా చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర ఏమైనా డ్రోన్ ఉంటే గాల్లో ఎగరేసి ఫోటోలు తీసి అలా కూడా మీరు చేయొచ్చు. సో దానికి వేరే మ్యాప్ కూడా ఉంది, ఓపెన్ ఏరియల్ మ్యాప్ అనే ప్రాజెక్ట్ ఉంది. సో డ్రోన్ తో తీసిన ఫోటోలతో కూడా మీరు మ్యాప్ చేయొచ్చు. ఇది కూడా కాకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ప్రతిరోజు పబ్లిక్ గా రిలీజ్ చేస్తున్నారు, కానీ దాని క్వాలిటీ అంతగా ఉండకపోవచ్చు. సో అది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు పెద్ద ఎక్స్ప్రెస్ వే ఒకటి కట్టారు అనుకుందాం. సో అది ఒక 4 నెలల నుంచి కడుతున్నారు. సో అది శాటిలైట్ నుంచి కనిపిస్తుంది. సో అది మనం అంత క్వాలిటీ జూమ్ చేసేసరికి మనకి అంత క్వాలిటీ రాకపోవచ్చు, కానీ మనం పైనుంచి చూస్తే అర్థం చేసుకునే అంత క్వాలిటీ అయితే ఉంటుంది. సో రోజు రోజుకి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, అలా కూడా ఎడిట్ చేయొచ్చు. సో శాటిలైట్ ఇమేజరీతో అలా చేయొచ్చు. ఇప్పుడు మనకున్న అవకాశాల్లో ఎస్3 అనేది మనకు కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో ఎస్3 కొంచెం లేటెస్ట్ అని చెప్పి అంటారు, ఒక 1 or 2 ఇయర్స్ అనుకుంటే మనం లేటెస్ట్ అనే అనుకోవచ్చు. సో ఎస్3 ప్రిఫర్ చేయొచ్చు మనకి అప్డేటెడ్ ఫోటోలు కావాలనుకుంటే. ధన్యవాదాలు సార్. రణి గారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక రోడ్డు ఆల్రెడీ ఉందండి, ఆ రోడ్డుని యాక్చువల్గా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టారు ఆల్రెడీ ఎవరో. ఓకే, ఆ మూడింటిని ఆ మూడు నాలుగు ముక్కల్ని కలిపి ఒక రోడ్డు చేశాను నేను. దాన్ని సీల్ చేసేటప్పుడు ఇది ఇంకొకళ్ళు పరిశీలించాలి అని అది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేశారు. అది సేవ్ చేసిన తర్వాత ఆ రోడ్డుని దాని ఐడి ఏదో ఉంటుంది కదండి, దాని ఐడిని తీసుకెళ్ళి ఈ వికీ డేటాలో పెడదామని అంటే అది లేదు అని చెబుతుంది. సో రోడ్లని వికీ డేటాలో అర్థం లేదు, రోడ్ని వికీ డేటాలో పెట్టడం అంటే వికీడేటాలో రోడ్ ఐడిని పెట్టొచ్చండి అక్కడ మన మ్యాప్ ఐడిని. అవును అవును, ఆ మ్యాప్ ఐడి రోడ్ యొక్క నేను తయారు చేసిన రోడ్ యొక్క ఐడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను దాని ఐడిలో వికీడేటా ఐడి. రిలేషన్ ఓఎస్ఎం రిలేషన్ ఓఎస్ఎం లైన్ లే రిలేషన్ లే కింద వే కింద సెలెక్ట్ చేసుకొని వేని తీసుకెళ్లి ఆ ఈ ఐడిని తీసుకెళ్లి అక్కడ పెడితే అది గుర్తించలే, అది ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ అంటుంది. సో మీరు ఇప్పుడిప్పుడే క్రియేట్ చేస్తే అంత బాగా అప్డేట్ అవ్వకపోవచ్చు, అది వెర్షన్ 1 అని ఉంటే. సో అది కొన్ని రోజులు ఒక రోజు 2 రోజులు తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో ఉన్న ఐడీలు మారుతూ ఉండొచ్చు. సో అది అది సజెస్టెడ్ కాదు. సో ఇప్పుడు ఈ రోడ్డు ఉందనుకుంటే, సో ఇప్పుడు ఈ రోడ్డుకి ఒక ఐడి ఉంది కదా, సో ఈ దారి నేను 2 ముక్కలు చేస్తే నాకు కొత్త ఐడి వస్తుంది. సో అలా కాకుండా వికీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లోనే వికీ డేటా లింక్ చేయడం బెటర్ అనమాట. సో ఈ ఐడీస్ మనం పర్మనెంట్ కాదు, సో ఇవి మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ కొత్త రోడ్ యాడ్ చేస్తే ముక్క చేస్తే మళ్ళీ మారిపోద్ది. సో ఇది మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. సో సజెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లోనే ఆ వికీ డేటా ఐడి తీసుకొచ్చి పెట్టడం బెటర్. సో వికీ డేటా ఐడి మనకి ఎప్పటికీ మారదు కాబట్టి, వికీడేటా ఐడి మారినా సరే రీడైరెక్ట్ అవుద్ది కాబట్టి. సో వికీడేటా ఐడిని తీసుకొచ్చి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో పెట్టడమే బెటర్ ఐడియా అన్నమాట. ఓకేనా సాయి గారు, ఇప్పుడు తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ మనం చూడొచ్చా? శాటిలైట్ లో కనిపిస్తుంది అండి. అదే ఒకసారి చూపిస్తారా? అట్లా దాని నుంచి అది ఎంత ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశాడో కూడా కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చండి. సో
సో తాడేపల్లి ఎక్కుతాను, ఎక్కడుందో విజయవాడ మంగళగిరి చూస్తున్నాను. సో రైల్వే లైక్ మీకు ఐడియా ఉందా సార్ ఈ తాడేపల్లిలో ఆయన జగన్ ప్యాలెస్ ఎక్కడలో? యాక్చువల్లీ మొన్న వెళ్ళాను, మ్యాప్వరీలో ఉంటుంది, మొన్న వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసాను, యాక్చువల్లీ చూపిస్తాను. అయితే గూగుల్ మ్యాప్స్ లో వెతకాలి జగన్ ప్యాలెస్ అని, స్క్రీన్ కనిపిస్తుంది కదండి. సో మ్యాప్లర్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇది ఏంటంటే ఫోటోలు పెట్టడానికి అనమాట. ఇప్పుడు గూగుల్ స్ట్రీట్ వ్యూ ఎలా అయితే మనకి 360 డిగ్రీలో కనిపిస్తుంది కదా, సో మ్యాప్లరీలో మనం ఫోటోలు తీసి పెట్టచ్చు. ఇప్పుడు దీని ఏరియా ఎంత ఉంది, దీన్ని ఎంత వరకు ఉందని తెలుసుకోవాలనుకుంటే ప్రదేశం అని మొదలు పెట్టండి. ఇక్కడ మనకి ఒక టూల్ ఉంటుంది మెజర్మెంట్ అని చెప్పి, ప్రో మెజర్మెంట్ ప్యానల్ అని చెప్పి ఉంది కదా మ్యాప్ డేటాలో, ప్రో మెజర్మెంట్ ప్యానల్ ఆప్షన్ ఉంది. సో ప్రదేశం గీసిన తర్వాత మనకి చూపిస్తుంది ఎంత వరకు ఉంటుంది. ఇక్కడ చూస్తే 473 మీటర్లు పెరిమీటర్ ఉంది, అంటే చుట్టుకోట ఏరియా వచ్చేసి 1.2 హెక్టార్ ఉంది. కనిపిస్తుంది 1.2 హెక్టార్ ఉంది, దాని చుట్టుకొలత 476 మీటర్లు. ఇలా మనం తీసుకున్న వాటి మెజర్మెంట్లు కూడా వస్తాయి. ఈ రోడ్లు సెలెక్ట్ చేస్తే ఈ రోడ్ ఎంత దూరం ఉందంటే 68 మీటర్లు అని ఉంటుంది. సో రిజల్ట్ చేసుకుంటే నాకు మెజర్మెంట్ 286 మీటర్లు. ఇలా మనం చేసిన డేటాని మెజర్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మ్యాప్లరీ ఫోటోలు వస్తున్నాయి. సో మ్యాప్లరీ అనేది ఒక ప్రాజెక్ట్, ఆ ఫోటోలు చూసి మనం అప్డేట్ చేయొచ్చు. సో ఇలా అయితే మనం పెట్టిన ఫోటోలు అన్ని వస్తాయి ఎడిట్ చేసుకోవడం. సో గూగుల్ ఫోటోలు చూసి మనం ఎడిట్ చేయడానికి కుదరదు కదా, సో కాపీ రైట్ వల్ల. సో మ్యాప్లరీలో చూసి మనం ఎడిట్ చేయొచ్చు. సో మ్యాప్లరీలో ఫోటోలు చూసుకొని ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది అని చెప్పి మనం ఎడిట్ చేయొచ్చు. మ్యాప్లరీ యాప్ అండి? మ్యాప్లరీ యాప్ తో ఫోటోలు తీయచ్చు. మనం వెళ్తున్నప్పుడు కెమెరా ఓపెన్ అయ్యి ఫోటోలు తీస్తూ ఉంటారు. MAPPLARY అండి? MAPPLARY మ్యాప్లరీ. మ్యాప్లరీ సో ఫోటోలకి ఇది వాడచ్చు. సో ఈ ఫోటోలు క్రియేటివ్ కామన్స్ 4.0 లైసెన్స్ అప్లోడ్ అవుతాయి. సో ఈ ఫోటోస్ మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీటి మీద మనం ఏం చేయాలన్నా చేయచ్చు. సో మనం ఎక్కడైనా ప్రయాణించినప్పుడు ఫోటోలు తీసి మనం పెట్టచ్చు. సో ఇవి మళ్ళీ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ పనికి వస్తాయి. సో గూగుల్ మీద ఆధారం తగ్గుతుంది ఏం చెప్పి. ఇక్కడ పొలాలు అన్నీ కనిపిస్తాయి. సో ఇది కూడా ఒక విధంగా ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ పాతది అయినా సరే మ్యాప్లరీ ఇమేజ్ కొత్తది అవుతుంది కదా. సో ఈ రోజు నేను తీసిన ఫోటో చూసుకునే చెప్పేది. సో ఇక్కడ చూసుకుంటే అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి, చాలా క్లారిటీ ఉందండి. సో మన ఫోన్ కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ అపార్ట్మెంట్స్ కొత్త అవచ్చు, పాత పొలాలు ఉంది. సో ఇలా కూడా మనం ఎడిట్ చేయొచ్చు ఈ ఫోటోలు చూసుకుంటూ.
ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేకపోతే ఇంకా వేరే చూద్దాం. దీంట్లో ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి అప్డేట్ చేయాల్సి వస్తుంది, లైక్ ఇండివిజువల్ హౌసెస్ లాంటివి అపార్ట్మెంట్ల కింద కన్వర్ట్ కావడం, బేర్ ల్యాండ్స్ అనేవి అపార్ట్మెంట్ల కింద బిల్డ్ కావడం. బేర్ ల్యాండ్ లో ఉన్నప్పుడు ఫోటో మీరు అప్లోడ్ చేశారు, ఇప్పుడు అదే ప్రదేశంలో బిగ్ అపార్ట్మెంట్ పెద్ద పేరు పొందిన అపార్ట్మెంట్ అలాంటివి ఉండొచ్చు. సో అలా స్టేషన్స్ మనకి ఇది ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారు? అదేనండి, ఇందాక చెప్పినట్టు ఫోన్ లో మీరు రికార్డ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఉంటే మీరు ఫోన్ లో జిపిఎస్ ఆన్ చేసి వీళ్ళు లొకేషన్ రికార్డ్ చేసుకుంటే అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. వాటిని ఓవర్ రైట్ అవుతుందండి ఆ ఇన్ఫర్మేషన్? లేదు లేదండి, ఇప్పుడు ఒక బిల్డింగ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇల్లు ఉందనుకుందాం. సో ఇప్పుడు కట్టడం అని ఉంది కదా, సో ఇది కట్టడం అని పెట్టారు. యాక్చువల్లీ శివ టెంపుల్ అని రాశారు. సో ఇక్కడ చూస్తే ఇది టెంపుల్ కదా, సో దీన్ని ఇక్కడ నొక్కితే నేను టెంపుల్ అని బెటర్ హిందూ టెంపుల్ అని నొక్కితే టెంపుల్ గా మారిపోతుంది. సో అదే బిల్డింగ్ దాని రూపం హిందూ టెంపుల్ అని చెప్పి మారింది. అది పెద్ద క్షేత్రం అవుతుంది, అలాంటప్పుడు వాటి స్వరూపాలు మారిపోతాయి కదా. అది ఎలా అవుతుందా, లేకపోతే ఆ డేట్ కి అది ఈ డేట్ కి ఇది అని అట్లా ఏమైనా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తుందా, సో దట్ మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ ఏమైనా బిల్డ్ అవుతుందా వీటి వల్ల? సో అది కూడా ప్రాజెక్ట్ ఉంది, అది ఓపెన్ హిస్టారికల్ మ్యాప్ అని చెప్పి. సో అందులో ఇప్పుడు రైల్వే లైన్ ఒకటి ఆపేసారు వాళ్ళం, సో అది మనం డేట్ బట్టి చూడొచ్చు. సో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో వచ్చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటది, సో పాత ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఓపెన్ హిస్టారికల్ మ్యాప్ లో ఇక్కడ చూస్తే 1924 ఉంది. సో అప్పుడు మన ఇండియా అన్ని కలిసి ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్. సో ఇది ఇలా వెళ్ళే కొద్ది నాకు బౌండరీస్ మారుతూ వస్తాయి. సో హిస్టారికల్ మ్యాప్ లో మనం చూడొచ్చు ఇప్పుడు ఈ బౌండరీ వచ్చింది. సో టైం బట్టి మనం హిస్టారికల్ మ్యాప్ అనే ప్రాజెక్ట్ సేమ్ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లానే ఉంటుంది, కానీ అది ఏ టైం ఎక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది సో అవన్నీ చూడొచ్చు. సో ఇలా ఈ ప్రాజెక్ట్ లో మనం టైం బట్టి చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్ లో ఎవరైతే కవర్ చేశారు అవి మట్టికి దొరుకుతాయి మనకి, అదర్వైజ్ లేదు అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవే. అవునా, సుశీల్ గారు మీరు చెప్పింది ప్రతి ఒక్క మనం వికీపీడియాలో ఏ విధంగా తేదీ సమయం తోటి అన్ని మార్పులు భద్రపరుస్తారో అట్లాగే ఓఎస్ఎం లో కూడా తేదీ సమయం తోటి అన్ని మార్పులు భద్రపరుస్తారు, కానీ నేరుగా కనపడేవి తాజాగా ఉన్న స్థితి అన్నమాట. పాత స్థితి చూడాలనుకుంటే మీరు క్వెరీ ద్వారా మీరు దాన్ని పొందొచ్చు. ఇంకా అంటే ఈ వికీపీడియా ఓపెన్ షీట్ మ్యాప్ మొదలెట్టక ముందర ఎట్లా ఉండేది, ఆ మ్యాప్స్ కూడా మన పాత సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ లేకపోతే ఇతరత్ర మ్యాప్స్ కూడాను డిజిటైజ్ చేసి ఓపెన్ హిస్టారికల్ మ్యాప్ లో పెడతారు. అలాగే ఒకవేళ ఏదన్నా ఓపెన్ షీట్ మ్యాప్ లో ఒక బిల్డింగ్ ఏదో కూలిపోయింది అనుకోండి, అది దానికి అవసరం లేదని తొలగించారనుకోండి, అట్లాంటి సమాచారం కూడా హిస్టారికల్ మ్యాప్ లోకి చేరిపోతుంది అనమాట. అందుకని ఓపెన్ షీట్ మ్యాప్ లో తాజా సమాచారం కనపడుతుంది, బట్ పాత సమాచారం అంతా ఉంటుంది. మన వికీపీడియాలో పాత ఎడిట్స్ అన్ని ఎట్లా ఉంటున్నాయో పాత సమాచారం కూడా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగితే పాత సమాచారం మళ్ళీ మనం తిరగదోడవచ్చు. ధన్యవాదాలు. సో ఇప్పుడు ఈ గ్రామం హిస్టరీ చూడాలని అంటే కింద ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో చూడండి అని చెప్పి ఒక లింక్ ఉంది. సో కింద అది నొక్కితే సో ఇక్కడ సంచిక 3 అని ఉంది. సో ఈ 3వ వెర్షన్. సో చరిత్ర చూడండి అని చెప్పి ఉంది. సో మొదట చూడొచ్చు చరిత్ర చూడండి అని ఒకటే. సో ముందు ఏమేమి మార్పు వచ్చాయి, సో 6 సంవత్సరాల క్రితం ఓన్లీ పేరు విలేజ్ అనే ఉంది, కానీ తర్వాత 6 సంవత్సరాల క్రితం ఈ వాడికరి వికీ డేటాని చేర్చారు. సో ఈ గ్రామం వికీ డేటాని చేర్చారు, తర్వాత వేరే వాళ్ళు వచ్చి దాన్ని తెలుగు పేరు జోడించారు. సో ఇలా దాని చరిత్ర మొత్తం ఉంటుంది. సో కనిపించేది మాత్రం ప్రస్తుతం ఎలా ఉందో అలా కనిపిస్తుంది, కానీ చరిత్ర మొత్తం ఆల్రెడీ ఉంటుంది. సో కొంచనపల్లి అని చెప్పి వికీ డేటా జోడించారు. సో దాని చరిత్ర మాత్రం స్టోర్ అవుతుంది, దాని హిస్టరీ మాత్రం ఉంటుంది. సో ఏ ఊరికైనా సరే మీరు చరిత్ర చూసి ఎవరెవరు ఏ మార్పులు చేశారు ఇవన్నీ వస్తాయి. సో అక్కడ వ్యాసాలు చూస్తున్నాను, అది ఎవరైనా రాస్తున్నారా? ఏ వ్యాసాలు ఇవ్వండి వీటిలో, వికీ లింక్ లాగా
సో ఇందాక మనం భద్రపరిచేటప్పుడు అది అడిగింది మీరు ఏం మార్పులు చేశారు అని చెప్పి, అక్కడ రాసాం కదా యాడెడ్ రోడ్ యాడెడ్ విలేజ్ అక్కడ ఇలా రైట్ యాడెడ్ వికీ డేటా ట్యాగ్ అని చెప్పి. సో మనం భద్రపరిచేటప్పుడు మనం ఇక్కడ రాస్తాం కదా కామెంట్, సో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మార్పుల సమితి అప్పుడు చూపిస్తుంది కదా, సో అదే సేమ్ అది. ఇప్పుడు యాడెడ్ విలేజ్ నేమ్స్ ఇన్, సో ఈ మార్పుల సమితి మీద నొక్కితే ఈ ఇది చేసినప్పుడు ఏమేమి మార్పులు చేసినప్పుడు వస్తుంది. సో 6 సంవత్సరాల క్రితం ఇతను భద్రపరిచారు, అప్పుడు ఈ విలేజ్లు అన్నీ యాడ్ చేశారు. సో ఈ ఊర్ల పేర్లన్నీ ఒకేసారి అతను సబ్మిట్ చేశారు. సో ఇలా ఆ మార్పుల సమితిలో ఏమేమి మార్పులు లేరు అన్ని చూడవచ్చు. చెప్పండి. ఇప్పుడు ఒక ఒక ఫీచర్ ఒకటి క్రియేట్ చేసి ఓఎస్ఎం లో దాన్ని వికీడేటాతో లింక్ చేశాక వికీడేటాలో ఏదైనా చేంజెస్ చేస్తే దీనిలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయా ఓఎస్ఎం లో? సో వెంటనే అవ్వవు. సో ఎవరైనా చేస్తే గానీ అవ్వవు. సో ఇప్పుడు 2024లో సెన్సస్ కొత్త డేటా వస్తే మనం దాన్ని ఆటోమేటిక్ గా చేయొచ్చు, ఎందుకంటే మన వికీడేటా ఐడి ఉంది కదా. సో ఆంధ్రాలో ఉన్న ప్రతి విలేజ్ లో డేటా ఐడి ఉంది కదా. సో కొత్త డేటాని మనం ఆటోమేటిక్ గా ఒక స్క్రిప్ట్ రాసి చేయొచ్చు. దానంతలో అయితే చేయదు, ఎవరొకరు చేయాలి. ఇప్పుడు చెప్పండి, వికీపీడియా వికీడేటా లోపల జరిగే మార్పులు మనకి మనకి ఇక్కడ నుంచి మనకి ఒక లింక్ మాత్రమే దొరుకుతుంది. మనం ఆ లింక్ నొక్కినప్పుడు వికీడేటాలో ఏ సమాచారం ఉంటే ఆ సమాచారం కనబడుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఆ వికీడేటా ఎంటిటీ ఐడి మార్చారనుకోండి, అంటే ఇంకొక దానితో మర్జ్ చేశారు అనుకోండి, కొత్త నంబర్ ఇక్కడ రాదు, పాత నంబరే ఉంటుంది. కాకపోతే మరి పాత నంబర్ నొక్కినప్పుడు మర్జ్ అయిపోయింది కాబట్టి రీడైరెక్ట్ లాగా కొత్త నంబర్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్ అండి, అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వికీడేటా అవసరం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వికీడేటా ఒక ఐటమ్ తోటి లింక్ అయ్యి ఉంది కదండి, Q6444 ఆ నంబర్ ఏదో ఉంది, అక్కడ పేరు కుంచనపల్లి అని ఉంది. ఇప్పుడు మనం వికీడేటా అదే ఐటమ్ లో కుంచనపల్లి స్పెల్లింగ్ మార్చామనుకోండి, ఈ కొత్త ఆ కొత్త స్పెల్లింగ్ ఇక్కడ వస్తుందా ఓఎస్ఎం లో? రాదు రాదు, ఓన్లీ మనం ప్రత్యేకంగా మార్చాలి ఓఎస్ఎం లో కూడాను, అప్పుడే ఇక్కడ మారుతుంది అనమాట. అది 1-2 అయితే మనం మానవీయంగా వయసులో చేయొచ్చు, కానీ చాలా మార్పులు జరగాలనుకుంటే వికీడేటా నుంచి ఆ డేటా అంతా సంగ్రహించి మన ఓఎస్ఎం నుంచి కూడా ఈ పేర్లు సంగ్రహించి ఎక్కడ తేడాలు ఉన్నాయో చూసుకొని ఆ తేడాలను మాత్రం మళ్ళీ ఓఎస్ఎం లో మనం పెట్టవచ్చు అనమాట. అది ప్రోగ్రామ్ ద్వారా గానీ లేకపోతే కొన్ని టూల్స్ ద్వారా గానీ చేయాలి. అదే ఒక లింక్ క్రియేట్ చేసినప్పుడు ఆ మార్పులు కూడా అయ్యేలాగా పెడితే బాగుండేది కదండి. అంటే ఇవి రెండు వేరు వేరు వ్యవస్థలు అనమాట, ప్రతి ఒక్కదానికి కొన్ని నియమాలు ఉంటాయి. అదే అందుకని అఫ్కోర్స్ వికీడేటా అనేది అన్ని రకాల డేటాబేస్ లని కలిపి అందరికి ఉపయోగపడేటట్టు చేసే వ్యవస్థ అనమాట. అందుకని అలా ఆటోమేటిక్ గా, అంటే అలా ఆటోమేటిక్ గా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ పేరే తీసుకోండి, మనం పేరు ఈ విధంగా రాయాలి, బ్రాకెట్లు రాయకూడదు, కామా బ్రాకెట్ అదేంటి కామా వాడాలి, లేకపోతే అట్లాంటి నియమాలు ఉండొచ్చు కదా. ఇక్కడ ఓఎస్ఎం లో వికీడేటాలో నియమాలు వేరుగా ఉండొచ్చు అని చెప్పి ఆటోమేటిక్ గా చేయటం ఉండదు. ఇవి రెండు వేరు వేరు వ్యవస్థలు కాబట్టి. ప్రణయరాజ్ గారు ఏమైనా మాట్లాడతారా? ప్రణయరాజ్ గారు, ప్రణయరాజ్ గారు చెయ్యి ఎత్తినట్టున్నారు, ఉన్నారా? అవునండి. అది అంటే ఇది మనం ఎడిట్ చేసిన తర్వాత ఎవరైనా అప్రూవల్ చేయాలా లేకపోతే సరిపోతుంది? అప్రూవల్ అవసరం లేదండి. సో సేమ్ వికీపీడియాలో లాగానే అప్రూవల్ ఏమి అవసరం లేదు, కాకపోతే మీకు అనుమానాస్పదంగా ఉంటే నేను చేసింది ఎవరన్నా చూడండి అని మీరు ఆ టిక్ పెట్టాలి భద్రపరిచేటప్పుడు. ఇతరుల సభ్యులు వీళ్ళని బట్టి చూస్తారు, గ్యారంటీ ఏమి లేదు, వాళ్ళు చూస్తారు మీకు కామెంట్ ఇస్తారని, బట్ మీరు కోరవచ్చు. మీకు కనుక ఏదైనా అనుమానం ఉంటే అది నా మార్పుల్ని ఎవరన్నా రివ్యూ చేయండి అని టిక్ పెట్టి భద్రపరచవచ్చు. తెలుగు రాసిన వాడు పర్లేదా?
అంటే మామూలుగా గూగుల్ మ్యాప్స్ లో తెలుగులో ఇంగ్లీష్ లో రాస్తే తెలుగులో తన ఇష్టం ఉన్న పేరు రాస్తుంటది. అది ఇక్కడ ఏం రాకుండా ఇక్కడ ఏం లేదు కదా, తెలుగు ఇంగ్లీష్ లో రెండిట్లో రాస్తాం కాబట్టి అలాంటిది ఏం రాదు కదా. సో మనం సో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అయితే లేదు, సో పేరుని మనం రాయాలి. దానితోటి ఇబ్బందులు ఉన్నాయి ప్రణయ్, మీరు నేను రాసిన వ్యాఖ్యలు చూసారేమో అనుకుంటాను. చిన్న కొత్తపల్లి అని ఇంగ్లీష్ లో ఉంటే అది చైనా కొత్తపల్లి అని మన తెలుగులోకి పెట్టేసింది. సో అది అది అందరికి దాన్ని ఆహ్వానించరు అట్లా ఆటోమేటిక్ ట్రాన్స్లేటేషన్ అని. అఫ్ కోర్స్ చేసేవాళ్ళు కొంత కొన్ని వికి కొన్ని ఓఎస్ఎంలో కొంతమంది అలా ప్రిఫర్ చేస్తే చేయొచ్చు, కానీ బట్ ప్రస్తుతం ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అది ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే తెలుగులో లేకపోతే ఆటోమేటిక్ ఇంగ్లీష్ చూపిస్తుంది, గూగుల్ అయితే రెండు భాషల్లో చూపిస్తుంది, అది తేడా. అదే సార్, ఎందుకంటే మనం ఒకటి రాస్తే ఇప్పుడు స్మాల్ చిన్న కొత్తపల్లి అంటే అది ఇంగ్లీష్ లో స్మాల్ కొత్తపల్లి రాసుకుంటాం. అట్లా చేయట్లేదు, ట్రాన్స్లిటరేషన్ అంట, ట్రాన్స్లేషన్ కాదు, చైనా కొత్తపల్లి అని రాస్తుంది. సిహెచ్ఐఎన్ఏకి స్టాండర్డ్ తెలుగు వర్డ్ వచ్చేసి చైనా దేశం కాబట్టి చైనా కొత్తపల్లి అని రాస్తుంది.